వెల్కమ్ ఉప్పల్ బావ గారు. హాయ్, నమస్తే. మీరు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం మీ బిహేవియరేనా? కాదు, నా టాలెంట్. ఓన్లీ టాలెంటేనా? టాలెంట్ అంటే ఇప్పుడు క్యాజువల్గా చేశాను కాబట్టి అంతేనా? అంతే. మీరు అచ్చం అమ్మాయిలాగే చేస్తున్నారు కదా, ఇంతకు మీరు అమ్మాయా అబ్బాయా? ఎలా కనపడుతున్నా మీకు? అబ్బాయిలాగా కనిపిస్తున్నారు. అబ్బాయి అనుకోవచ్చు, కానీ హావభావాలన్నీ అమ్మాయిలాగా కనిపిస్తున్నాయి కదా. హావభావాలు అంత చేస్తామండి, అమ్మాయిని ఎలా అంటారు? అబ్బాయిలు కూడా చేయొచ్చు కదా, తప్పేముంది? అసలు మీరు చిన్నప్పటి నుంచి ఇలాగే బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే మధ్యలో వచ్చిందా? ఇలా నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే సరదాగా ఉన్నాను. పుట్టినప్పటి నుంచి అంటే అమ్మాయిలాగా బిహేవ్ చేయడం కూడా పుట్టినప్పటి నుంచి చేస్తున్నారా? అమ్మాయిలా చేయడం ప్రియం కాదు, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను అలాగే పెరిగాను, అంతే. అంతే, ఓకే. ఇప్పుడు జబర్దస్త్ లో చేస్తున్నారు కదా, ఇక అమ్మాయిగా చేయడం అంటే ఇష్టమా లేదా అబ్బాయిగా చేయడం ఇష్టమా? ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన పర్లేదు, చేస్తాను. ఎలాంటి క్యారెక్టర్ అంటే మీకంటే ఒక ఇష్టం ఉంటుంది కదా, అబ్బాయిలా ఎలా చేస్తే బాగుంటుంది అనేది. అబ్బాయిలా చేసిన క్రేజ్ వస్తుంది, అమ్మాయిలా చేసిన క్రేజ్ వస్తుంది. అంటే మీ జబర్దస్త్ లో ఇప్పుడు ఒకే క్యారెక్టర్ చేయాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఎంతో మంది దాంట్లో లేడీ గెటప్ చేస్తారు, జెంట్స్ గెటప్ చేస్తారు, చేస్తారు టాలెంట్ కోసం, తప్పేముంది దాంట్లో? అవును, మీరు టిక్ టాక్ లో ఫేమస్ అయింది లేడీ గెటప్తోనే కదా, అందుకే దాని అంటే అదంటే ఎక్కువ మక్కువ ఉంటుంది కదా మీకు. నేను టిక్ టాక్ లో ఫేమస్ అంది లేడీ గెటప్ నేనే కదా. లేడీ గెటప్ వేయలేదు, కానీ లేడీ గెటప్తో ఉన్న ఆవాభావాలు పలకించడం వల్లే కదా. మరి ఇప్పుడు అలా చేశాను కాబట్టి నేను ఇప్పుడు పబ్లిక్ తెలిసింది, అలా చేయకుండా గుర్తుపెట్టడం కాదు కదా. అదే ఇప్పుడు అదే కోరుకుంటారు కదా జనాలు. ఎలా కోరుకుంటారు? టాలెంట్ కోసం నేను ఫేమస్ కావాలని చెప్పి నేను కష్టపడ్డాను. అమ్మాయిలా చేయడము, ఒక మొగాయిలా చేయడం అది నా ఇష్టం. ఎక్కడ తిరిగి ఫేమస్ కావాలని నేను చేశాను, అంతే. అంతే, ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు మీరు అలాగే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, జబర్దస్త్ లో కానీ పటాస్ లో కానీ. అలాంటి క్యారెక్టర్లే రావాలని కోరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి నచ్చింది చేస్తున్నారా, లేకపోతే మీరేమైనా చెప్తున్నారా వాళ్ళకి ఇలా క్యారెక్టర్ కావాలని? నాకు ఎక్కడికి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, సీరియల్కి వెళ్ళినా, వాళ్ళు నన్ను ఎలా వాడుకుంటారో అలా వాడుకుంటే చాలు, నా క్యారెక్టర్ చేస్తారు. అంతేగా నాకు నచ్చింది వాళ్ళు చేయరు, వాళ్ళకి నచ్చింది నేను చేయాలి. అంతేనా, మీకంటూ ఒక ఇష్టమైన క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇలా చేస్తే నాకు బాగుంటుంది, ఇలాంటి క్యారెక్టర్ కావాలని, అలాంటిది ఏమైనా ఉందా? ఉంది. ఏది, ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు మీరు? ఒక అబ్బాయిలా చేస్తే ఇంకా బాగుండాలి, ఒక హీరోలా చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. హీరోలాగా చేయాలి, ఒక మూవీ తీయాలని ఉంది. మూవీ, మూవీలో హీరోలాగా చేయాలని ఉంది. ఓకే, అప్పుడైనా ప్రజలు నన్ను వా ఉప్పల్ వాళ్ళు ఇది కూడా ఉంది అనుకుంటారని నేను కోరుకుంటున్నా. ఓకే, యాక్చువల్లీ మీరు మీ అమ్మాయిలాగా నటించడం వల్లే చాలా మంది మీకు టిక్ టాక్ లో ఫ్యాన్స్ వచ్చారు కదా, చాలా మంది గే అని కామెంట్ చేస్తున్నారు మిమ్మల్ని. అప్పుడు మీరు ఏమైనా బాధపడ్డారా కామెంట్స్ వచ్చినప్పుడు? అస్సలు ఫీల్ కాలేదు. నేను ఎందుకు ఫీల్ అయితే? ఉంటుంది కదా, ఇప్పుడు కొందరు చాలా ఘోరంగా కామెంట్స్ చేస్తుంటారు అలాంటి సిచ్యువేషన్ లో. నేనేం ఫీల్ కాలేదు, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కాబట్టి నేను ఫీల్ కాలేదు. తెలియని వాళ్ళు అంటే బాధపడతారు, లేదా ఐ డోంట్ కేర్, అసలు బాధపడా. నా మనసులో కొంచెం ఉంటుంది కదా, నాకైతే మనసులో ఎలాంటి ఫీలింగ్ లేదు, హ్యాపీగా సరదాగా ఉంది. అలా అంటే నాకు సరదాగానే ఉంది. మీకు ఫోన్స్ కాల్లో కూడా అసభ్యకరమైన కాల్స్ వస్తున్నాయి, కామెంట్లు కూడా చేస్తున్నారు, ఫోన్ చేసి మరి తిడుతున్నారు అని బయట ఒక రూమర్ జరుగుతుంది, అది నిజమేనా? ఎందుకు నాకు ఫోన్ చేసి ఇప్పటివరకు ఎవరు తిట్టలే, కానీ ఫోన్గా కాల్ చేసి అన్నాయి ఫ్యాన్స్ అన్నా మాట్లాడన్నా మాట ఈ యొక్క అనేది మైండ్లో వచ్చి ఒక ఇసికించిపో చూడలే తట్టుకోలేకపోతున్నా, అంత అదొక్కటే నాకు నచ్చింది. ఎలా మాట్లాడమంటున్నారు అడుగుతున్నారు, ఒక అబ్బాయి లాగానే మాట్లాడమంటున్నారా, లేకపోతే మీరు టిక్ టాక్ లో చేసినట్టు అడుగుతున్నారా? అన్న ఒక్కసారి మాట్లాడన్నా, ఒక్క మా సార్ అన్న నీకు ఒక్క డైలాగ్ చెప్పన్న, నీకు డోగులో పెట్టానన్నా, నా ధన్యం అయిపోతానన్నా అని ఎంతో మంది అట్లా అంటున్నారు. కానీ ఫోన్ కాల్స్ వల్ల చాలా నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది, అందుకే ఫోనే బంద్ పెట్టిన, ఫోన్ వాడట్లే. ఓ, ఇప్పుడు ఫోన్ వాడట్లేదా? వాడుతున్నా కానీ కొత్త సిమ్ తీసుకున్నా, ఆ నెంబర్ కూడా మంది అందరూ తెలిసిపోయింది, ఆ దాని కూడా కంటిన్యూ ఫోన్లు వస్తున్నాయి, మొత్తానికి ఫోన్ బంద్ పెడతా. నెంబర్ మార్చేశారు మీ ఫ్యాన్స్ వల్ల? ఫ్యాన్స్ వల్ల కాదు, ఎక్కువ కాల్ చేస్తే ఎంతమంది అని మాట్లాడతాం, విసుకేస్తుంది. మీకు అభిమానులే కదా మీకు కాల్ చేసేది, అభిమానులు కానీ ఎంత బెల్లు కొట్టకుండా కంటిన్యూ మాట్లాడతారా చెప్పండి. ఒక సందేశం ఇవ్వాల్సింది టిక్ టాక్ లో, మీరు ఇట్లా కంటిన్యూస్ గా కాల్ చేయొచ్చు చెప్పారు, చాలా కొంచెం పెట్టాను కూడా. ఓ, అయినా కానీ కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి? వస్తున్నాయి. ఓకే, ఏం చేస్తావు చెప్పండి భయ్య. ఓకే భయ్, థ్యాంక్ యూ భయ్ అంటున్నా కట్ చేస్తున్నా. మీరు చేసిన ప్రతి వీడియోలో, టిక్ టాక్ లో చేసిన ప్రతి వీడియోలో ఒక కసి కనిపిస్తుంది, అసలు ఆ కసి వెనుకున్న కథ ఏంటి? అసలు కసి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా పని చేయాలంటే ఒక కసి మీద చేయాలని నా గోల్, అందుకే నేను ఎప్పుడు కసి 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 అంటుంటా. ఇంతకు మీరు కసి బాలునా లేకపోతే ఉప్పల్ బాలునా?
ఉప్పలి బాలు కసిపాలు రెండు అనుకోవచ్చు. ఎలా పిలిస్తే మీకు బాగుంటుంది? ఉప్పలి బాలు అని పిలిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. అంటే కసిపాలు కాదు, కసి వల్ల కదా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఉప్పలి బాలు అన్నా కసే అన్నట్లు. అంతేనా? ఎందుకంటే ఎవరైనా సరే ఒక బ్రేక్ వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆ సినిమా పేరు వాళ్ళ ముందు యాడ్ అవుతుంది అనమాట. మీరు టిక్ టాక్ లో కసి, ఆ కసితోనే పైకి వచ్చారు కాబట్టి అందుకని కసి బాలు అని ఎక్కువ అంటున్నారు. కసి బాలు అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు చేసిన వాటిలో కసిగా చెప్పిన ఒక డైలాగ్ మాకోసం చెప్పగలరా? నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఇదంటే చాలా ఇష్టం కసి. ఒక అమ్మాయి వల్లే మీరు టిక్ టాక్ చేయడం మొదలు పెట్టారని చెప్తున్నాను, మాకు తెలిసింది అనమాట. కేవలం ఒక అమ్మాయి వల్లే టిక్ టాక్ చేయడం ప్రారంభించారండి. ఇంతగా అమ్మాయి ఎవరు అంటే సహారకడ పరిస్థితి అని ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్. తననే నన్ను టిక్ టాక్ చేయమని చెప్పాడు. ఒకడు మా బెస్ట్ ఫ్రెండ్ వరుణ్ అని ఉంటాడు, తన డౌన్లోడ్ చేసుకో ఇలా చెయ్యి బా ఫేమస్ అవుతూ కంపల్సరీ అని చెప్పి వరిస్త చెప్పినందుకు చేసిన. తర్వాత మా కవితక్క, మా బావ వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు, నా టిక్ టాక్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది, మా టీం వాళ్ళు మహేష్, ఆర్కే, లోకేష్ బాబు, తట్టి, చాలామంది మా టీంలో చాలామంది ఉన్నారు లేడీస్. వెల్కమ్ ఉప్పలి బాలు గారు. హాయ్, నమస్తే. మీరు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం మీ బిహేవియరేనా? కాదు, నా టాలెంట్. ఓన్లీ టాలెంటేనా? టాలెంట్ అంటే ఇప్పుడు నేను క్యాజువల్గా చేశాను కాబట్టి. అంతేనా? అంతే. మీరు అచ్చం అమ్మాయి లాగే చేస్తున్నారు కదా, ఇంతకు మీరు అమ్మాయా అబ్బాయా? ఎలా కనపడుతున్నా మీకు? అబ్బాయిలాగా కనిపిస్తున్నారు. మరి అబ్బాయి అనుకోవచ్చు కానీ హావభావాలన్నీ అమ్మాయిలాగా కనిపిస్తున్నాయి కదా. హావభావాలు వంద చేస్తామండి, అమ్మాయిని ఎలా అంటారు? అబ్బాయిలు కూడా చేయొచ్చు కదా, తప్పేముంది. అసలు మీరు చిన్నప్పటి నుంచి ఇలాగే బిహేవ్ చేస్తున్నారా లేకపోతే మధ్యలో వచ్చిందా? నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే సరదాగా ఉన్నాను. పుట్టినప్పటి నుంచి అంటే అమ్మాయిలాగా బిహేవ్ చేయడం కూడా పుట్టినప్పటి నుంచి చేస్తున్నారు? అమ్మాయిలా చేయడం ప్రియం కాదు, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను అలాగే పెరిగాను. అంతే అంతే. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ లో చేస్తున్నారు కదా, ఇక అమ్మాయిగా చేయడం అంటే ఇష్టమా లేదా అబ్బాయిగా చేయడం ఇష్టమా? ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన పర్లేదు, చేస్తాను. ఎలాంటి క్యారెక్టర్ అంటే మీకంటూ ఒక ఇష్టం ఉంటుంది కదా అబ్బాయి ఎలా చేస్తే బాగుంటుంది అనేది. అబ్బాయిలా చేసిన క్రేజ్ వస్తుంది, అమ్మాయిలా చేసిన క్రేజ్ వస్తుంది. అంటే మీ జబర్దస్త్లో ఇప్పుడు ఒకే క్యారెక్టర్ చేయాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఎంతో మంది దాంట్లో లేడీ గెటప్ చేస్తారు, జెంట్స్ గెటప్ చేస్తారు, చేస్తారు టాలెంట్ కోసం, తప్పేముంది దాంట్లో. అవును, మీరు టిక్ టాక్లో ఫేమస్ అయింది లేడీ గెటప్తోనే కదా, అందుకే దాని అంటే అదంటే ఎక్కువ మక్కువ ఉంటుంది కదా మీకు. నేను టిక్ టాక్లో ఫేమస్ అంది లేడీ గెటప్ వేయలేదు కదా. లేడీ గెటప్ వేయలేదు కానీ లేడీ గెటప్తో ఉన్న ఆవాభావాలు పలకించడం వల్లే కదా. మరి ఇప్పుడు అలా చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు పబ్లిక్ తెలిసింది, అలా చేయకుండా నన్ను గుర్తుపెట్టడం కాదు కదా. అదే ఇప్పుడు అదే కోరుకుంటారు కదా జనాలు. ఎలా కోరుకుంటారు? టాలెంట్ కోసం నేను ఫేమస్ కావాలని చెప్పి నేను కష్టపడ్డాను. అమ్మాయిలా చేయడము, ఒక మొగాయిలా చేయడం అది నా ఇష్టం. ఎక్కడ తిరిగి నువ్వు ఫేమస్ కావాలని నేను చేశాను. అంతే అంతే. ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు మీరు అలాగే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, జబర్దస్త్లో కానీ పటాస్లో కానీ అలాంటి క్యారెక్టర్లే రావాలని కోరుకుంటున్నారా లేకపోతే వాళ్ళకి నచ్చింది చేస్తున్నారా లేకపోతే మీరేమైనా చెప్తున్నారా వాళ్ళకి ఇలా క్యారెక్టర్ కావాలని? నాకు ఎక్కడికి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, సీరియల్కి వెళ్ళినా వాళ్ళని ఎలా వాడుకుంటారో అలా వాడుకుంటే చాలు, నా క్యారెక్టర్ చేస్తాను. అంతేగా నాకు నచ్చింది వాళ్ళు చేయరు, వాళ్ళకి నచ్చింది నేను చేయాలి. అంతేనా? మీకంటూ ఒక ఇష్టమైన క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇలా చేస్తే నాకు బాగుంటుంది, ఇలాంటి క్యారెక్టర్ కావాలని, అలాంటిది ఏదైనా ఉందా? ఉంది. ఏది, ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు మీరు? ఒక అబ్బాయిలా చేస్తే ఇంకా బాగుండాలి, ఒక హీరోలా చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. హీరోలాగా చేయాలి, ఒక మూవీ తీయాలని ఉంది. మూవీలో హీరోలాగా చేయాలని. ఓకే, అప్పుడైనా ప్రజలు నన్ను వా ఉప్పన్ వాళ్ళు ఇది కూడా ఉంది అనుకుంటారా, నేను కోరుకుంటున్నా. ఓకే, యాక్చువల్లీ మీరు మీ అమ్మాయిలాగా నటించడం వల్లే చాలా మంది మీకు టిక్ టాక్ లో ఫ్యాన్స్ వచ్చారు కదా, చాలా మంది గే అని కామెంట్ చేస్తున్నారు మిమ్మల్ని. అప్పుడు మీరు ఏమైనా బాధపడ్డారా అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు? అస్సలు ఫీల్ కాలేదు. నేను ఎందుకు ఫీల్ అవుతా? ఏమి ఉంటుంది కదా, ఇప్పుడు కొందరు చాలా ఘోరంగా కామెంట్స్ చేస్తుంటారు అలాంటి సిచ్యువేషన్ లో. నేనేం ఫీల్ కాలేదు, ఎందుకంటే నేనేంటో తెలుసు కాబట్టి నేను ఫీల్ కాలేదు. ఇక తెలియని వాళ్ళు అంటే బాధపడతారు, లేదా ఐ డోంట్ కేర్, నేను అసలు బాధపడా. నా మనసులో కొంచెం ఉంటుంది కదా, నాకైతే మనసులో ఎలాంటి ఫీలింగ్ లేదు, హ్యాపీగా సరదాగా ఉంది. అలా అంటే నాకు సరదాగానే ఉంది. మీకు ఫోన్స్ కాల్లో కూడా అసభ్యకరమైన కాల్స్ వస్తున్నాయి, కామెంట్లు కూడా చేస్తున్నారు, ఫోన్ చేసి మరి తిడుతున్నారు అని బయట ఒక రూమర్ జరుగుతుంది, అది నిజమేనా? ఇంతకు నాకు ఫోన్ చేసి ఇప్పటివరకు ఎవరు తిట్టలే, కానీ ఫోన్ కాల్ చేసి అన్నా ఫ్యాన్స్ అన్నా మాట్లాడన్నా మాట్లా ఈ యొక్క అనేది మైండ్లో వచ్చి ఒక ఇసికించి చూడలే తట్టుకోలేకపోతుంది. అంత అదొక్కటే నాకు నచ్చింది.
ఎలా మాట్లాడమంటున్నారు అడుగుతున్నారు, ఒక అబ్బాయి లాగానే మాట్లాడమంటున్నారా లేకపోతే మీరు టిక్ టాక్ లో చేసినట్టు అడుగుతున్నారా? అన్న ఒక్కసారి మాట్లాడన్నా ఒక్క మా సార్ అన్న నీకు ఒక్క డైలాగ్ చెప్పన్నా నీకు టోగులు పెట్టానన్నా నా ధన్యం అయిపోతానరా అని ఎంతమంది అట్లా అంటున్నారు. కానీ ఫోన్ కాల్స్ వల్ల చాలా నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది, అందుకే ఫోనే బంద్ పెట్టిన, ఫోన్ వాడట్లే. ఓ ఇప్పుడు ఫోన్ వాడట్లేదా? వాడుతున్నా కానీ కొత్త సిమ్ తీసుకున్నా, ఆ నెంబర్ కూడా మంది అందరు తెలిసిపోయింది, ఆ దాని కూడా కంటిన్యూ ఫోన్లు వస్తున్నాయి, ఈ మొత్తానికి ఫోన్ బంద్ పెడతా. నెంబర్ మార్చేశారు మొత్తానికి ఫ్యాన్స్ వల్ల? ఫ్యాన్స్ వల్ల కాదు, ఎక్కువ కాల్ చేస్తే ఎంతమంది అని మాట్లాడతాం విసుకేస్తుంది. మీకు అభిమానులే కదా మీకు కాల్ చేసేది, అభిమానులు కానీ ఎంత బెల్లు కొట్టకుండా కంటిన్యూ మాట్లాడతారా చెప్పండి. ఒక సందేశం ఇవ్వాల్సింది టిక్ టాక్ లో మీరు ఇట్లా కంటిన్యూస్ గా కాల్ చేయొచ్చు చెప్పాను, చాలా కొంచెం అయినా కానీ కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. వస్తున్నాయి. ఓకే ఏం చేస్తావు చెప్పండి భయ్య. ఓకే భయ్య, థ్యాంక్ యూ భయ్య అంటున్నా కట్ చేస్తున్నా. ఓకే, మీరు చేసిన ప్రతి వీడియోలో, టిక్ టాక్ లో చేసిన ప్రతి వీడియోలో ఒక కసి కనిపిస్తుంది, అసలు ఆ కసి వెనుకున్న కథ ఏంటి? అసలు కసి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా పని చేయాలంటే ఒక కసి మీద చేయాలని నా గోల్, అందుకని నేను ఎప్పుడు కసి 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 అంటుంటా. ఇంతకు మీరు కసి బాలునా లేకపోతే ఉప్పల్ బాలునా? ఉప్పల్ బాలు కసి బాలు రెండు అనుకోవచ్చు. ఎలా పిలిస్తే మీకు బాగుంటుంది? ఉప్పల్ బాలు అని పిలిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. అంటే కసి బాలు కాదు, కసి వల్లే కదా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఉప్పల్ బాలు అన్నా కసే అన్నట్లు అంతేనా? ఎందుకంటే ఎవరైనా సరే ఒక బ్రేక్ వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆ సినిమా పేరు వాళ్ళ ముందు యాడ్ అవుతుంది అనమాట. మీరు టిక్ టాక్ లో కసి, ఆ కసితోనే పైకి వచ్చారు కాబట్టి అందుకని కసి బాలు అని ఎక్కువ అంటున్నారు. కసి బాలు అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు చేసిన వాటిలో కసిగా చెప్పిన ఒక డైలాగ్ మాకోసం చెప్పగలరా? నువ్వు నన్ను ఏం చేయలేవురా, ఇదంటే చాలా ఇష్టం కసి. ఒక అమ్మాయి వల్లే మీరు టిక్ టాక్ చేయడం మొదలు పెట్టారని చెప్తున్నాను, మాకు తెలిసింది అనమాట. కేవలం ఒక అమ్మాయి వల్లే టిక్ టాక్ చేయడం ప్రారంభించారండి. ఇంతకు అమ్మాయి ఎవరు అంటే సహారగడ పరిస్థితి అని ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్, తననే నన్ను టిక్ టాక్ చేయమని చెప్పాడు. ఒకడు మా బెస్ట్ ఫ్రెండ్ వరుణ్ అని ఉంటాడు, తన డౌన్లోడ్ చేసుకో ఇలా చెయ్యి బాగా ఫేమస్ అవుతావు కంపల్సరీ అని చెప్పి వరిస్తా చెప్పినందుకు చేసిన. తర్వాత మా కవిత అక్క, మా బావ వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు, నా టిక్ టాక్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది, మా టీం వాళ్ళు మహేష్, ఆర్కే, లోకేష్ బాబు, తట్టి, చాలామంది మా టీంలో చాలామంది ఉన్నారు, లేడీస్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు బాగా ఫుల్ సపోర్టు. ఉప్పల్లో కూడా చాలామంది నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను టిక్ టాక్ చేశాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది టిక్ టాక్ చేస్తుంటారు కదా, వాళ్ళతో కలిసి మీరు ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు ఆల్మోస్ట్, ఇప్పుడు కూడా వాళ్ళతో కలిసి చేస్తున్నారా? చేస్తున్నాను. మీకంటే ముందే టిక్ టాక్ చేయడం వాళ్ళు ప్రారంభించి ఉండొచ్చు కొందరు. అవునవును. వాళ్ళు ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఎదిగారు కదా, అంటే ఎవరికి ఒక ఊహించిన స్థాయిలోకి వెళ్ళిపోయారు, అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని చూసి కొంచెం ఈగోగా ఫీల్ అయ్యారా లేకపోతే ఏంది? అసలు మా టీంలో అయితే ఇప్పటి వరకు నన్ను ఈగోలా ఫీల్ కాలేదు. ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ప్రతి మనుషులు ఒక తీరు ఉండరు కదండి, ఒకరు ఎవరి మనుషులు ఏముంటారు ఏమని బయటపడదు, దాంట్లో చెప్పలేము, ఎవరికి ఒక ఈర్చ ఉండొచ్చు, చెప్పలేం కదా, బయటపడరు కదా, నా ముందు మంచిగా మాట్లాడచ్చు కానీ లోపల ఎలాంటి విషయం నాకు తెలియదు కదా. కానీ ఇప్పుడైతే మా టిక్ టాక్ గ్రూప్ అయినా సరే చాలా సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు ఎక్కడ తిరిగి నువ్వు ఇంకా వెళ్ళిపోవాలి మా కోరిక, మా మా గ్రూప్లో నువ్వు ఒక్కడ ఫేమస్ అయినా మాకు చాలు, మేము ఎవరైనా కాకుండా సరే మాకు లైకులు లేకుండా పర్లేదు, నువ్వు కావాలి, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలి, మేమందరం బిగ్ బాస్ నేను చూడాలి, నీకు మంచి మూవీస్ ఆఫర్లు రావాలని చెప్పి మా టీం వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా ఆయనకు మెసేజ్ పెట్టి ఉప్పల్ బాల్ నేను ఏమన్నాడా, నువ్వు ఎందుకు ఆయన పెడుతుండు, ఆయన ఒక చిన్న స్థాయి నుంచి ఆయన వరకు ఆయన టాలెంట్తో ఆయన బతుకుతున్నాడు, నేను ఏమన్నాడా, ఎందుకు పెడుతున్నావు ఆయనకు అని కూడా అట్లా మట్టి మా గ్రూప్ వాళ్ళు కూడా ఇట్లా అడుగుతున్నారు మెసేజ్ పెట్టి, మళ్ళీ ఎవరు మెసేజ్ పెట్టకుండా చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుంది. నిజంగా చెప్పండి మా గ్రూప్ ఇప్పటికి బాగా సపోర్ట్ చేస్తుంది, మా ఫ్యామిలీ వాళ్ళు కానీ, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, మా విలేజ్లో మా ఊరోళ్ళు కూడా చాలామంది ఫీత్ ఫ్రెండ్స్ కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు అట్లే చేయి, భయపడకు, మంచిగా చేసుకో, ఏదంటే ఉన్న రోజు ఉంటుంది, పోయే రోజు పోతుంది, ఏదో ఒకటి చేసుకుని బతుకు అని సపోర్ట్ చేస్తాను, అది చాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో బిహేవియర్లో ఏమైనా మార్పు వచ్చిందా మీరు ఈ సెలబ్రిటీ స్థాయికి వచ్చిన తర్వాత? ఎవరికి? మీ ఫ్రెండ్స్లో మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజ్ కనిపించాయి మీకు? ఇప్పుడు వారికి అయితే మా గ్రూప్ వాళ్ళు అయితే నన్ను చాలా పొగుడుతున్నారు, కానీ మనసులో ఏమో తెలియదు, నా ముందర అయితే చాలా మంది మంచిగా ఉంటుంది, నాకు హ్యాపీ అనిపిస్తుంది. అంతేనా? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలా వచ్చారు,
అంటే నాది విలేజ్ లో మా మెనచడ్ గ్రామం, అది మా అభిమాన డిస్ట్రిక్ట్ మెనచడ్ గ్రామం. ఎలా అంటే 10th క్లాస్ అయిపోయింది అంటే ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నాను అట్లు. ఖాళీ తిరిగితే ఊళ్ళో మొత్తం ఆడి ఆడి మేకలు గుళ్ళ కాడికి వెళ్ళాలంటే నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ లేదు. నేను వెళ్ళాలని చెప్తే ఊళ్ళో చాలా మంది అయినా గాడిదగాళ్ళకి తిరుగుతున్నాడు చిల్లరగా. ఊళ్ళో హైదరాబాద్కి వెళ్ళి మేము పని చేసుకుని తాగితే మీ వాళ్ళు బతారు కదా, 2 రూపాయలు లేవు, రేపటి నాడికి ఇలా రూపాయి సస్తే రూపాయి ఇచ్చే వాళ్ళు ఉండరు మీకు. మీ బ్యాక్గ్రౌండ్ ఎంత చెండాలంగా ఉంది, ఎందుకుంటున్నారా బాబు మీ ఫ్యామిలీ వాళ్ళు అంత కష్టపడుతున్నారు? కారణం ఏంది? అసలు ఎవరన్నా మీకు సపోర్ట్ చేశారా అసలు ఇండస్ట్రీలోకి రావడానికి? నేను ఇండస్ట్రీలోకి రావాలి ఇంటర్వ్యూలు కాబట్టి నా ఒక బెస్ట్ ఫ్రెండ్ తన వల్ల నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలు ఇద్దాం రా అని ఒక ఆయన ఒక ఛానల్ కాల్ చేస్తే ఆ అబ్బాయి తీసుకెళ్ళి నాకు ఇంటర్వ్యూలు అనేది ఆయన నేర్పించాడు, హ్యాపీగా ఉంది. మళ్ళీ తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం మా అన్న మా అక్క వాళ్ళు కొంతమంది నాకు మా ఇందిరక్క ఉంటుంది రాంపల్లి దగ్గర ఇస్లాం కూడా సర్పంచ్, తన కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఇట్లే వెళ్ళి చేస్తుండు పని, ఇంక నువ్వు వెళ్ళి ఇంకా ఆఫీస్ బాయ్గా ఇక మర్చిపో, నువ్వు ఇంకా ఎదిగిపోతున్నావు ఎక్కడికో, మంచి ఆఫర్లు వస్తే చేసుకో, ఇంకా డ్యూటీ బంద్ చేసుకో నా మాటని చెప్పి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. నీకు ఏమైనా డబ్బులు కావాలన్నా హెల్ప్ చేస్తాను అట్లాంటి ఫుల్. చాలామంది అన్నయ్య వాళ్ళు, మా బావ, మా అక్క వాళ్ళు, మా సీన్ బావ, అట్టికాయల భాస్కర్ ఉప్పల్లు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు నన్ను మస్తు సపోర్ట్ చేస్తారు. మా కవిత అక్క, చాలామంది అంటే చాలామంది నన్ను, మా మంగక్క, మా నిఖిల్, మా మధు, మా ఫ్యామిలీ వాళ్ళు, ఇప్పుడు నాకు ఉన్న మా బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు. నీకు నచ్చినట్లు చేయి, నువ్వు నచ్చినట్లు, ఎవరు ఏమనుకున్నా నువ్వు ఫీల్ కాకు, మేమున్నాం కదా అనేది ధైర్యంగా నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్, మా టీం వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఇలా ఉండు, నీవి నీకు ఎలా నచ్చితే అలా ఉండు, ఎవరి కోసం నువ్వు మారకని చెప్పారు. నాకు కూడా వాళ్ళు చెప్పకుండా నేను ఎలా ఉన్నాను చిన్నప్పుడు అలాగే ఉండాలని ఫిక్స్ అయ్యాను. కానీ నేను ఎప్పుడు మధ్యలో మార్పు అనేది రాదు. ఇప్పుడు కాకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నేను ఎప్పటికీ ఎలాంటి మారవను, నేను ఇలాగే ఉంటా, ఇలాగే చస్తా, ఫిక్స్ అయిపోయినా. ఇలాగే అంటే ఇట్లా అమ్మాయిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారా లేకపోతే అబ్బాయిలాగానే ఉండాలనుకుంటున్నారా? అబ్బాయిలాగా ఉంటానండి. టాలెంట్లు వస్తే ఎలాంటి గెటప్లు వచ్చినప్పుడు అక్కడే చేస్తాను. క్యాజువల్ ఇప్పుడు భారతదేశంలో ఎలా, నువ్వు ఎలా ఉన్నావు మీ కాలనీలో? కానీ నేను అబ్బాయిలాగే ఉన్నా కానీ ఇప్పుడు అమ్మాయిలాగా బిహేవ్ చేయలేదు కదా. నేను ఇప్పుడు అబ్బాయిలాగానే ఉంటాను, అమ్మాయిలా ఛాయిస్ వచ్చినప్పుడు అమ్మాయిలా చేస్తా. కాలనీలో మా చుట్టాలలో పెళ్ళి అయినప్పుడు ఒక అబ్బాయిలాగానే, నీ దగ్గర ఉన్నప్పుడు అబ్బాయిలా మాట్లాడతా, అది నీ దగ్గర ఉన్నంతసేపు అబ్బాయిలా మాట్లాడతా. ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తా అమ్మాయి దగ్గర, అమ్మాయిలా చేస్తా, తప్పదు. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే అమ్మాయిలాగా, అమ్మాయిలాగా బయట ఒక మొగరా, మొగరాయిలాగా, మగరాయిలాగా ఉంటారా? ఎస్, మగరాణి కాదు మగరాయిడే, మొగరాయుడు. అంటే మీరు ఇందాక ఎక్కడ పని చేస్తున్నారు అని చెప్పారు, ఎక్కడ ఎలా ఎప్పటి నుంచి? నేను సిటీకి వచ్చినప్పటి నుంచి శ్రీ మంజునాథ్ రియల్ ఎస్టేట్లో మా బావ వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నా, ఆఫీస్ బాయ్గా. ఆఫీస్ బాయ్గా? ఆఫీస్ బాయ్ కథ ఎప్పుడు మొదలైంది, ఎన్ని సంవత్సరాల ముందు? 2009 నుంచి, లాస్ట్ వీక్ నుంచి, 2009 అంటే సుమారు 10 సంవత్సరాల నుంచి ఆఫీస్ బాయ్గా చేస్తున్నా, అదే డ్యూటీ అదే కంటిన్యూ చేస్తున్నా. అదే డ్యూటీ, అదే డ్యూటీ. 10 సంవత్సరాల నుండి అక్కడే పని చేస్తున్నారు కదా, కేవలం ఈ 4 నెలల్లోనే మీరు సెలబ్రిటీ స్థాయిలోకి వెళ్ళిపోయారు, హోదాలోకి వెళ్ళిపోయారు. అప్పుడు మీ రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నారు అక్కడ, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అది మా బావకి అప్పుడు ఎలా ఫీలింగ్ లేదు, ఛాయిస్ ఉంది కదా చేసుకో అని చెప్పారు. మీ బావ కాదు, దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? ఎంప్లాయీస్ ఏమి ఉండరు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు. వాళ్ళైనా సరే, వాళ్ళు ఎలా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు? చాలా సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కదా అలా చేయి, ఇంకేమో అంటే మేము హెల్ప్ చేస్తామన్నారు, అంతే. అంతే. హీరోయిన్లో ఎవరంటే ఇష్టం మీకు? హీరోనా? హీరోనా, హీరోయిన్లు రాహుల్ ప్రీత్ అంటే ఇష్టం. ఎందుకు? కసి వినుంటుందని. అందరూ కసేనా? అంటే మీకు కసా? కసమ్మాయి అంటే నాకు ఇష్టమైన హీరోనే అనుకుంటున్నా. ఇష్టమైన హీరోయిన్? అమ్మాయి ఇప్పుడు సడన్గా మీ ముందు ఎదురొచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? పది హీరో వచ్చినా పట్టుకుంటారు, హీరో వచ్చినా పట్టుకుంటారు, మళ్ళీ ఇదే ఇంకేం చేస్తారు, హ్యాపీగా ఫీల్ అయ్యి పట్టుకుంటాము. పట్టుకుంటాం అంతే. పట్టుకుంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోనంటే నేను ఉప్పల వాళ్ళు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమైన, మీకు దండ పెడతా ఒకసారి మాట్లాడాలి అని అడుగుంటాము. అడుక్కుంటావు, పట్టుకుంటావు, ఎట్లయినా చేయి పట్టుకుని సంతోషపడతాం. పట్టుకోవడం అయితే గ్యారంటీ. చేయి పట్టుకుని నమస్తే మేడం నేను చూసలే అంటాం, తప్పేముంది అన్న. రకుల్ ప్రీత్ని పెళ్లి చేసిన ఛాన్స్ చూస్తే, రకుల్ ప్రీత్ కానీ మీకు ముమ్మైత్ ఖాన్ కూడా ఇష్టం అన్నారు, ఇద్దరులో ఎవరైనా సరే వచ్చి మీకు పెళ్లి చేసుకునే ఛాన్స్ చూస్తే అసలు మీరు చేసుకుంటారా, లేకపోతే మీ ఫీలింగ్ ఏంది ఒకవేళ వచ్చి వాళ్ళు ఐ లవ్ యూ చెప్పినా సరే?
ఒక టాప్ హీరోలు వచ్చి నన్ను చేసుకుంటే ఎవరు అలా చెప్పారు హీరోయిన్స్ వచ్చి నా అలాంటి ఎలా చెప్తారు చెప్పారు చెప్పే ఛాయ్ చెప్పే ఛాయ్ ఓనంటే నిజంగా నచ్చి నన్ను చేసుకుంటే చేసుకోవడం తప్పలేదు. ప్రేమ గుడ్డిది అంటారు కదా, దానికి స్థాయి హోదా అవసరం లేదు. అవునవును అవసరం లేదు, కానీ మీరు ఒక సెలబ్రిటీ హోదాలని ఉన్నారు ఆల్రెడీ, వచ్చి చెప్పొచ్చేమో. అదే చెప్పేది ఇందాక ప్రేమ గుడ్డి. ప్రేమ గుడ్డిది అంటే రోడ్డు మీద వందల మంది ఉంటారు అండి మస్తు మంది. ఇప్పుడు నీకు పెళ్ళి అయిందా? పెళ్ళైంది. నీకు పెళ్ళ పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. ఇంకో అమ్మాయి కూడా నువ్వు అంటే ఇష్టం పెళ్ళి పిల్లలు ఉంచుకుంటా అంటే ఉంచుకుంటావా? పెళ్లి అయినా నీకు పెళ్లి కాలేదు కదా. అయినా ఒకవేళ ఉంచుకోమంటే ఉంచుకుంటావా? ఉంచుకోదు. చేసుకుంటా అంటే రెండో పెళ్లిగా? లేదు. ఇంకోసం సస్తా అంటది. సస్తానా చేస్తున్నారు? ఆల్రెడీ పెళ్ళి అయింది కదా. ఎంత చేసుకోవు? పెళ్ళి అయింది కదా నాకు. ఇప్పుడు నాకు కూడా ఎవరైనా ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం చేసుకుంటే ఎవరినో ఒక చేసుకుంటా అంటే. ఇప్పుడు నలుగురు వచ్చి అడిగారు అనుకోండి, నలుగురు ఎవరు చేసుకుంటారా? నలుగురు ఎట్లా చేసుకుంటారు? నువ్వే చేసుకున్నప్పుడు నేను చేసుకుంటాను కదా. ఇందాక అన్నావు, నువ్వే అన్నావు కదా నేను ఎవరు ఉంచుకున్నాను. వేరంటే వేరు, అదే చెప్తున్నా కదా మీ పెళ్ళి కాలేదు. పెళ్లి కాలేదు, ఎవరినో నాకు నచ్చినా నేను చేసుకుంటాను. నాకు నచ్చినప్పుడు, నచ్చినప్పుడే, వాళ్ళకి నచ్చినప్పుడు కాదు, వాళ్ళకి నాకు నచ్చినప్పుడు చేసుకుంటా. ఇప్పుడు నలుగురు హీరోలు వచ్చి మిమ్మల్ని ఐ లవ్ యూ చెప్పారనుకోండి, నలుగురు హీరోయిన్లు వచ్చి, అప్పుడు ఎలాంటి వాళ్ళు చూస్ చేసుకుంటారు మీరు? అప్పుడు ఎలాంటి వాళ్ళని చూడండి, నేను ఫస్ట్ వచ్చి ఎవరు ఐ లవ్ చెప్తా వాళ్ళే. వాళ్ళే ఎట్లున్నా సరే, ఎట్లున్నా పర్లేదు. హీరోయిన్ ఏది చాలా? హీరోయిన్ కాదు, ఊర్లో కూల్ చేసి ఆమె చేసుకున్నా చేసుకుంటా, రోడ్డు మీద తిరిగి కాగితాలు వేసుకుంటా వచ్చి చేసుకుంటా చేసుకుంటా. ఎవరైనా ఉప్పల బాలు గారికి మొదటగా ఫస్ట్ వచ్చి ప్రపోజ్ చేస్తే అతను చేసుకుంటారంట. ట్రై చేసుకోండి. ఉప్పల బాలు గారు ఇప్పుడు బాగా వెళ్ళిపోయారు పైకి, కొద్ది రోజులు పోతే అసలు ఇంకా ఈ స్థాయిలోనే ఉండరు, కనపడరు, బిజీ అయిపోతారు. కాబట్టి ఇప్పుడే మీకు దొరికే అవకాశం ఉంటుంది. ఉప్పల్లోనే ఉంటారంట, వెళ్ళి ఒకసారి చెప్తే అతను మీకు పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే అలా తొందర పెళ్లి చేసుకుని తర్వాత సీరియల్లు షూటింగ్ చేస్తే జనాలు కూడా పబ్లిక్ ఉప్పల బాలు పెళ్లి చేసుకుని సంతోషపడతారు ఏమని ఆలోచించి అలా చెప్పారు. ఇప్పుడు మీరు సీరియల్స్లో చేస్తున్నారు, పటాసు ప్లస్ జబర్దస్త్లో చేస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? చాలా బాగా చూసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా అదే బాగా అనిపిస్తుంది. చాలా బాగా అంటే? పలకరించడము, మాట్లాడే విధానం, రెస్పెక్ట్ చూసుకోవడము బాగా. ఇండస్ట్రీలో అంటే కొంతమంది ఏంటంటే ఒక ఆయన వస్తే మేము తగ్గిపోతామేమో అన్నట్లు ఆలోచిస్తారు కొంతమంది. అంటే ఎవరికి ఎలాంటి మైండ్ ఉంటుంది ఎవరికి తెలియదు, కానీ నేను పోయిన వరకు చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు. నేను అందరూ సరదాగా హాయ్ అండి నమస్తే బాగున్నారా బాగున్నారా నేను ఉప్పల్వా ఓకే 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 అంతే అలా మాట్లాడుతూ వస్తా అంతే ఎక్కువ మాట్లాడు అంతే. మీకు ఈటీవీ లాంటి పెద్ద సంస్థ నుంచి ఒక ఆఫర్ వచ్చినప్పుడు, అదే ఫోన్ వచ్చినప్పుడు మీరు కొంచెం పొగరగా మాట్లాడారని మాకు తెలిసింది, నిజమేనా? నేను అసలు పొగరితో అసలు మాట్లాడను. ఒకరి కించపరచని ఒకరి కించపరచినట్లు నేను మాట్లాడను. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతా, కానీ నేను ఎవరిని అలా ఎగతాళిగా మాట్లాడను. ఈటీవీ నుంచి ఫోన్ వచ్చిందా మీకు? రాలేదు. రాలేదా? అయితే ఆ రూమర్ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కావాలని కాల్ చేస్తారు. ఇప్పుడు సరే సార్ రేపు వస్తారంటే నేను ఇప్పుడు ఒక జర్నలిస్ట్ నేను నా ఇంటర్వ్యూని కావాలి అని ఆయన బలవంతంగా అడితే ఎలా వస్తారండి చెప్పండి? ఎలా వస్తారు? నాకు టైం ఉండాలి కదా. ఇప్పుడు నేను విలేజ్లో ఉంటా, మా డాడీ సీరియస్గా ఉంది, హాస్పిటల్ ఉంటా, నేను ఒక జర్నలిస్ట్ని, నేను టీవీ నైన్ నుంచి మాట్లాడుతున్నా, నువ్వు రావాలి, నువ్వు మాకు లైవ్ ఇవ్వాలి అంటే సార్ ఇవ్వలేను, రేపు ఇస్తాను సార్ అంటే లేదు ఈరోజు రావాలంటే ఎలా వస్తారు? మా డాడీని చూసుకోవాలా, ఇంటర్వ్యూ చూసుకోవాలా చెప్పండి. అప్పుడు ఆయన 100 రాస్తారు నా గురించి. రాసినప్పుడు నేనేం చేస్తా? నేను రియల్గా చెప్పితే అప్పుడు నువ్వు రాసిన పాత్ర లేదు, నేను చెప్పింది ఒకటి, నువ్వు రాసింది వేరే. అంటే ఇప్పుడు ఫేమస్ అయిన నువ్వు తొక్కాలంటే 100 రాస్తారు యూట్యూబ్లో, రాసి రాసుకోండి. దేవుడు ఉన్నాడు, పబ్లిక్ ఉంది, నేను తప్పుగా మాట్లాడితే నాకు జరుగుతుంది, ఆయన తప్పుగా రాస్తే ఆయన జరుగుతుంది అని నేను ఫిక్స్ అయిపోయినా. అది నా ఇష్టము. నీకు ఇంటర్వ్యూ కావాలంటే నేను ఖాళీ ఉంటే వచ్చి ఇస్తాను నీకు. నా బిజీ వదిలేసుకుని నాకు రూమ్లో నాకు రోగం వచ్చి పట్టా నేను లేచి నీ ఇంటర్వ్యూ కోసం నువ్వు జర్నలిస్ట్ అయిందని నేను ఉక్త రావాలా చెప్పు? చెప్పండి రావాలా? 2 డేస్ టైం ఇవ్వండి సార్, వస్తానంట. నువ్వు రావాలి ఖచ్చితంగా, నేను రాలేను, నా ఇష్టం అది. నాకు టైం ఉంటే వస్తా పక్క. ఓకే, మీరు డబ్బులు ఇస్తారు డబ్బులు రావాలని పక్కకెట్టు, ఖాళీ ఉంటే పక్క వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా, బిజీ ఉన్నప్పుడైతే రాలేను అంతే. ఇప్పటి వరకు అలా ఎవరైనా రిజెక్ట్ చేశారా ఇంటర్వ్యూ కోసం అడిగిన వాళ్ళని? ఇప్పటి వరకు అయితే ఇవ్వని చెప్పి టైం చెప్పారు, 2 డేస్ తర్వాత వస్తుంటే సరే సరే అప్పుడైనా రా అన్నారు. ఓకే సార్ వస్తానని చెప్పిన అంతే, కానీ ఖచ్చితంగా రావాలంటే రాను సార్ అని చెప్పారు అంతే. ఇప్పుడు మీరు పటాసు జబర్దస్త్ ప్లస్ వీటిలో చేస్తున్నారు కదా, మీరు చేసిన క్యారెక్టర్లు మీకు నచ్చాయా? ఇప్పుడు టిక్ టాక్లో వెరీ డిఫరెంట్, ఏదో చూస్తారు దాన్ని బట్టి హావభావాలు పలికించి చేస్తున్నారు, అక్కడ డిఫరెంట్ కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆ క్యారెక్టర్స్ అన్ని మీకు నచ్చాయా? అసలు అన్ని నచ్చినాయి. అన్ని నచ్చాయా? ఇప్పుడు ఒక మూవీలో తీసుకుంటున్నాడు ఒకడు పూరి జగన్నాథ్ నన్ను అంటే ఆయన ఎలాంటి క్యారెక్టర్ ఇస్తాడు నాకు? నాకు తగిన క్యారెక్టర్ ఇస్తాడు, నేను అదే చెయ్యాలి. అంతేగా నాకు ఇది నచ్చలేదు, హీరో తమ్ముళ్లాగా హీరో పక్కన కూర్చునబెట్టు, హీరో వాళ్ళ ఇంట్లో తమ్ముళ్లాగా నటించంటే ఇవ్వడు. ఆయన ఎక్కడ కూర్చుని పెడతారో అక్కడే కూర్చోవాలి, ఆయన ఎక్కడ ఛాయిస్ ఇస్తే అక్కడే చేయాలి. అంతేగాని ఇంత ఇచ్చిన చెప్పి ఇల్లంతా నేనే ఉంటాంటే ఏ డైరెక్టర్ ఒప్పుకోడు. ఎక్కడికైనా వెళ్ళినా జబర్దస్త్కి వెళ్ళినా పటాస్కి వెళ్ళినా వాళ్ళు చెప్పింది మనం వినాలి, అక్కడ వరకు చేసి రావాలి, అది ఒక కళ. కానీ మనకు నచ్చినట్లు వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి నచ్చింది మనం చేస్తాం అంతే. తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ అంటే మీకు ఇష్టం? పూరి జగన్నాథ్ అంటే ఇష్టం. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకు కాల్స్ వచ్చాయా మా సినిమాలో మీకు క్యారెక్టర్ ఉంది నటించాలని ఇప్పటివరకు? అంటే వచ్చినవి కానీ అవి పేకు తెలీదు, వేరే వాళ్ళు చెప్తా మీ మూవీలు ఉంది వచ్చిన స్టార్ట్ అవుతుంది ఈ దీంట్లో నీకు ఛాయిస్ ఉంది అని ఒక ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పింది నేను నమ్మను, ఓకేనండి వస్తే కంపల్సరీ చేస్తానండి, ఓకేనండి పెట్టేస్తా ఫోన్ అంతే. కానీ నిజంగా ఒక డైరెక్టర్ ఫోన్ చేసి నిజంగా అడిగితే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్తా ఒక మూవీలో ఉంది బాలగారు చేస్తారా, నీ ఇమిగ్రేషన్ ఎంత అది అడుగుతారు, అది పెద్ద తోపు అని నేను అనుకుంటా. ఎందుకంటే మీరు అప్పటికంతా చెప్తారు నా కోసం, నన్ను వాడుకోవడానికి ఏదో ప్లాన్ కోసం నువ్వు అప్పటికి ఏదో నన్ను చెవుల పుల్ల పెడతావు, అప్పుడు నీ అవసరాన్ని వాడుకుంటావు, తర్వాత అదే సార్ చెప్తాను 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 అంటారు. అందుకని నేను ఇవ్వని బదలాడుకోలేను, నాకు ఇప్పి అయిపోయింది. ఇప్పుడు ఏదో క్యారెక్టర్ ఇవ్వాలని నాకు దయ అనిపిస్తే వాళ్ళు ఇస్తే నేను చేస్తా, ఇవ్వలేరు అనుకో అప్పుడు నా పని ఏదో జాబ్ చేసుకుని ఏదో పని చేసుకుని ఇప్పుడు ఈ స్థాయిలో తిరుగుతున్నా కాబట్టి ఏదో చిన్న యాంకర్గానో ఏదో ఒకటి చిన్న చిన్న ఏదైనా ఆఫర్ చేసుకుని కంటిన్యూ. ఇప్పుడు ఒక ముద్దమంది సీరియల్ అవకాశం ఇచ్చిండ్రు, రెండోసారి నేను నిరూపించుకోలేదు, నాకు వేరే షూటింగ్ వల్ల అక్కడ అందుకోలేకపోయినా టైం అయిపోయింది. ఆ టైంలో డైరెక్టర్గా నా ఫోన్ ఎత్తలే, బాధ అనిపించింది. అందుకే ఒక ఏదో ఒక సీరియల్ కంటిన్యూ చేసుకున్నాను అనుకో, ఎంతో ఎంత వస్తుంది అదే ఫిక్స్ అయిపోతా అని నేను అనుకుంటున్నా అంతే. పూరి జగన్నాథ్ అంటే ఇష్టం ఉన్నారు కదా, పూరి జగన్నాథ్ సినిమాలో మీకు ఆఫర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ ఫీలింగ్స్? చాలా హ్యాపీగా ఫీల్ అయితే పూరి జగన్నాథ్ ఎంబడు ఆ మూవీలో ఆఫర్ రాకుండా ఆయన ఎంబడు ఆయన కప్పి ఎనికి ఆయన ఫోన్ ఎనికి పెట్టుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆయన పక్కన నిలబడే చాలు అంతేనా? పక్కన నిలబడే చాలు. మీకు టిక్ టాక్ బాలు అంటే ఇష్టమా, కసి బాలు అంటే ఇష్టమా, ఉప్పల బాలు అని పిలవడం ఇష్టమా? ఉప్పల బాలు పిలవడం ఇష్టం. ఎందుకని ఉప్పలు ఉన్నారని ఉప్పల బాలు అంటే పిలవడం ఇష్టమా? లేకపోతే నేను ఉప్పల్లో మంచి నాకు వాతావరణం అక్కడ బాగా నచ్చేసింది, ఇక అక్కడ వదిలేసి వేరే వెళ్ళాలంటే వెళ్ళాలని ఫీయడం అట్లా నాకు ఇష్టం. ఉప్పల బాలని నాకు దాని నుంచి పేరు వచ్చింది, అందుకని దాని నుంచి పేరు వచ్చింది కాబట్టి అదంటే ఇష్టం. ఇష్టం అంతే, పేరు వచ్చింది ఉప్పల బాలుతో కాదు, టిక్ టాక్ ద్వారా పేరు వచ్చింది. వచ్చింది ఉప్పలు ఉన్నా కూడా నాకు అభిమానం ఇష్టం కాబట్టి చెప్పాను అంతే, దాన్ని మరీ కొత్తగా అడగొద్దులే. అంతేనా? టిక్ టాక్ ద్వారా మీరు బాగా సంపాదిస్తున్నారంట కదా, నిజమేనా? టిక్ టాక్ నుంచి నేను సంపాదించిన రూపాయలు లేదు, పుకార్లు పుట్టి ఇస్తాను జనాలు. ఏదో గిఫ్ట్లు అవి బాగా వస్తున్నాయంట కదా. గిఫ్ట్లు అంటే 200 కప్పు ఒక టీషర్ట్ ఇస్తాను గిఫ్ట్ అంటారా? అంతేనా? ఏదో మంచి మంచి గిఫ్ట్లు వచ్చాయంట, కాస్ట్లీ గిఫ్ట్స్? అంత కాస్ట్లీ గిఫ్ట్లు వస్తే నేను గీడ ఎందుకు మా ఊళ్ళో మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఉండేది. అంతే అంటారు. మీ వాట్సాప్ డిపిలో ఒక అమ్మాయితో ఫోటో తీసుకున్నారు, ఆ అమ్మాయి ఎవరు? మస్తు మంది ఉంటారు అమ్మాయి ఎవరంటే 100 ఫోటో పెట్టుకుంటారు, నా ఇష్టం నచ్చిన వాళ్ళది. మా బాబు ఫోటో పెట్టుకుంటా, మా చెల్లి వాళ్ళు పెట్టుకుంటా, మా అక్క పెట్టుకుంటా, మా మమ్మీ మా డాడీ, నా ఇష్టం అది. నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఒక అమ్మాయి పెట్టుకుంటా, నా ఇష్టం అది. అది సీరియల్ అమ్మాయి ఉంటుంది, సీరియల్ నటించే ఒక అమ్మాయితో ఫోటో తీసుకు అది పెట్టుకుంటా, అదే చెప్తున్నా అది ఇప్పుడు ఎవరికైనా సంతోషం ఉంటుంది అలా పెట్టుకుంటా అంతే. అంతేనా? ఓకే. మీకు రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టమేనా? పిచ్చి. పిచ్చా? రామ్ గోపాల్ వర్మ ఉదయం నిద్ర లేవగానే పోర్న్ వీడియోలు ఎక్కువ చూస్తారు, మీరు కూడా అలా ఏమైనా చేస్తున్నారా? అలా కాదు, నేను అలాంటివి ఏం చూడను, అలాంటి నచ్చవి. ఓన్లీ టిక్ టాక్ చేయడం, సాంగ్స్ పాడడం, డ్యాన్స్ చూడడం, టీవీ చూడడం అంతే. అంతే. మీకు మీరు రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం ఉన్నారు కదా, ఎందుకు ఆయన అంటే ఇష్టం మీకు? ఎందుకంటే ఆయన టీ తాగుకుంటా కాఫీ తాగుకుంటా ఒక చెప్పమంటే ఇంటర్వ్యూలో చాలా కసిమిన చెప్తాడు, అందుకే నాకు ఇష్టం. రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఒక సంచలనమే. మొదటి సినిమాతో సైకిల్ చైన్ తెచ్చినా కానీ సంతోషమే, సెన్సేషన్ క్రియేట్ చేశారు సైకిల్ చైన్ తెచ్చి. అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి సినిమాలో అడ్వర్టైజ్మెంట్ ఆయనకు అవసరం లేదు, సినిమాకి ఆయనే ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు. షూర్, ఆయన చేసే సినిమానే ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట. అలాగా మీరు అలాగే మీరు ఏదైనా చేయాలనుకుంటారా రంగవరం? అలాగా ఏం లేదు, ఆయనతో ఫాలో అవుతా అంతే.
ఎప్పుడైనా రాంగోపాల్ వర్మ కలిసారా? కలవలేదు, డైరెక్ట్ చూలే, లైవ్ లో చూలే. కానీ మూవీలలో ఆయన ఛానల్లో అప్పుడప్పుడు ఇస్తారు కదా. ఇంకప్పుడు ఒక మూవీ తీశాడు కదా, అప్పుడు ఎక్కువ చర్చ జరిగినందుకు ఎక్కువ టీవీలో కనబడేది, అప్పుడు ఎక్కువ చూసా. ఓకే, రాఘవపాల వర్మ తీసిన సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది? రక్త చరిత్ర. ఎందుకు? నా ఇష్టం అది. అంటే మీ ఇష్టమే, కానీ మీకు అందులో ఏదో ఒక పార్ట్ నచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు చాలా సినిమాలు తీశారు ఆయన, శివ అని, గోవింద గోవింద, క్షణము క్షణక్షణం, ఐస్ క్రీమ్, జిఎస్టి, ఇలా చాలా సినిమాలు తీశారు కదా. రక్త చరిత్ర అనే మీకు ఎందుకు నచ్చింది? నాలో ఉన్న రక్తం తనలో కనబడిందని. నీలో ఉన్న రక్తం కనిపించిందా? కసి కనిపించిందా? లేకపోతే కసి కనబడింది చెప్పినాను, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు, ఏం చెప్పమంటావు? ఒకసారి అడిగినప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడగాలి. అంతేనా? మీకు టిక్ టాక్ లో లక్షల మందిలో అభిమానులు ఉన్నారు కదా. మాకు తెలిసిన ఒక అభిమాని మీరంటే చాలా ఇష్టపడతారు, తను మీతో మాట్లాడాలనుకుంటున్నారు, తను ఇప్పుడు ఫోన్ చేస్తారు, ఒక్క 2 నిమిషాలు మీ సమయాన్ని అతనికి ఉపయోగించాలి. షూర్, మాట్లాడతారు. మాట్లాడతారా? మైకేల్ గారు, మైకేల్ గారు, టిక్ టాక్ బాలు మనతో ఉన్నారు, మీరు ఆయన అభిమానిగా మీరు ఆయనతో మాట్లాడాలన్నారు కదా, ఇస్తున్నాము, ఒకసారి మాట్లాడండి. హలో, నమస్తే అండి, బాగున్నారా? చాలా చాలా బాగున్నా, థ్యాంక్ యూ అండి. హలో, ఎక్కడ ఉంటారండి మీరు? టిక్టాక్ మీరు చేస్తారా సార్? ఎలా ఉంటాయి నా వీడియోలు? మీకు ఎలా నచ్చుతాయి సార్? ఎలా ఉంటాయి? ఫన్నీ కనిపిస్తాయా? థ్యాంక్ యూ సార్, మీరంటూ నాకు సపోర్ట్ చేయాలి, ఇలా నా హ్యాపీగా ఫీల్ అవుతా, నేను అందరు నవ్వించాలని నా కసి, అందరితో సరదా ఉండాలని నా కసి. ఎందుకంటే పబ్లిక్లో అందరికీ నచ్చి నవ్వియాలి, సరదాగా ఉండాలని, అందరితో కలిసి ఉండాలని నేను కోరుకుంటా ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీరు ఫోన్ చేసినందుకు, మీతో నేను మాట్లాడినందుకు నాకు కూడా ఫుల్ హ్యాపీ ఉంది. ఓకేనా సార్, బాయ్. మరి ఇప్పుడు మీ అభిమానులతో మాట్లాడారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నా కూడా ఇంత అసలు ఇంత ఇష్టపడతారు, ఇంత ప్రేమిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు నిజంగా చెప్పాలంటే ఫ్యాన్స్ నేను బయటికి వెళ్ళినా అంత బాగా మాట్లాడతారు అంటే, నిజంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ లైఫ్ కన్నా ఈ లైఫ్ చాలా బాగా బెటర్ అనిపిస్తుంది. మీరు టిక్ టాక్ వీడియోలు చాలా చేశారు కదా, అందులో మీకు నచ్చిన వీడియో? హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి, గో వచ్చానండి, అరంగల్ బీచ్ లో ఉన్నానండి. ఐఎమ్ సెల్ఫీ బాయ్, ఇదో అంటారా పిచ్చి. దానికి ఇన్ని లైక్స్ వచ్చే ఎంతమంది చూశారు? చాలా మంది, 2 మిలియన్ చూశారు. 2 మిలియన్? ఓకే. మీరు సాంగ్స్ ప్లస్ డ్యాన్స్ కూడా బాగా వేస్తారని తెలిసింది, ప్లస్ చూసాం కూడా మొన్న ఫస్ట్ ర్యాంక్ రాజు ఆడియో ఫంక్షన్లో మీరు చేశారు కూడా, మా కోసం ఒక మంచి పాట. ఎలా సాంగ్ పాడమంటారు? మీకు నచ్చిన పాట. ఓకే, మంచి, నాకు ఇష్టమైన పాటనా? ఎలా ఏ పాట పాడాలి? నాకు ఐడియా రావట్లేదు ఏ పాట పాడాలి. ఓకే, ఏదో ఒక పాట పాడు. మాయ దారి చిన్నాడు నా మనసు లాగేశ, లక్క మెట్రో మామ అంటే మాఘ మాసం వచ్చేదాకా, మంచి రోజు లేదన్నాడు ఆగే తిట్టాగా, అన్నాక ఏగే తిట్టాగా. ఇలియన్ సాంగ్, దేవదాస్ మూవీలో ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం నాకు. జనరల్ గా స్కార్పు అమ్మాయిలు వేసుకుంటారు, ఒక అబ్బాయి అండి మీరు స్కార్పు వేసుకుని వస్తారు కదా, ఎందుకు? స్కార్ప్ వేసుకోవడం అంటే ఇప్పుడు నేను నైట్ పూట డే టైం వెళ్తుంటే బయట చాలామంది గుర్తుపట్టి ఫోటో ఫోటో అని సతాయిస్తున్నారు, ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు.
అంటే ఆగన్నాను ఫ్యాన్ అన్నా ఫోటో దిగానని పట్టుకోడి మరి ఎక్కువ స్కార్ఫే కట్టుకోను. మామూలుగా ఎప్పుడైనా బండి పని వెళ్తే ఇంకా మామూలు స్కార్ఫ్ కట్టుకుని బయలుదేరుతా అంతే. కారు పోతే ఏం కట్టుకోను, ఏమైనా చెమటి వస్తే తుడుచుకోవడానికి అట్లానే. అలాంటి సన్నివేశాలు ఎప్పుడైనా ఎదురైనాయా? ఎవరన్నా వచ్చి మిమ్మల్ని లాగడం కానీ మీరు ఎక్కడన్నా కనిపించినప్పుడు వచ్చి ఫోటో ఫోటో అని ఒక ఫోటో ఒక 100 ఫోటోలు దిగుతుంటారు. మళ్ళీ 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 అట్లా టైం వేస్ట్ అట్లా ఒక్కొక్కరికి 100 మంది జమ అవుతున్నారు. అంటే మీ మీద అభిమానంతో వాళ్ళు దిగారు? షో కంపల్సరీ కాదంట లేరు, దిగొచ్చు. అంటే నువ్వు ఆయనకి తెలిసేది ఆ ప్రాబ్లం నీకు వచ్చే నాకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. స్కార్ఫ్ ఏం కట్టుకోను, నేను మామూలుగా వెళ్తా, అందరు స్మైల్ ఇచ్చుకుంటూ అందరితో ఫోటో ఇస్తాను అంతే. ఖర్చు తెచ్చుకోవచ్చు కదా, మరి స్కార్ఫ్ ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు? అవునా, తుడుచుకోవాలంటే ఖర్చు సరిపోదు కదా. ఇక్కడ ఇప్పుడు షూటింగ్ వెళ్తే ముఖం కడుక్కోవాలంటే తవల్లా ఉండాలి, ఇదైతే పెద్దగా ఉంటే కూడా తుడుచుకోవచ్చు. తీసుకెళ్ళచ్చు కదా, టవల్ వాడడానికి రాదు కదా. ఇదైతే చిన్న ఉంటే కూడా బ్యాగులు పెట్టుకోవచ్చు. టవల్ అంతే ఉంది, చిన్నగా ఏం లేదు. అది నీకు అనిపిస్తుంది, నాకు కనబడుతుంది. నీకు అలా అనిపిస్తుంది అంటారా? మీరు జుట్టు బాగా పెంచారు కదా, అలా పెంచడానికి ఏదైనా రీజన్ ఉందా? ఉంది. నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరో చూసి నేను బాలు మూవీ నుంచి కొంచెం పెంచాను. తర్వాత సూపర్ మూవీ నాగార్జున చూసి ఇట్లా స్టెప్ బై స్టెప్ పెంచుకోవడానికి ఇష్టం పెంచాను. పవన్ కళ్యాణ్ గురించి ఒక 4 మాటలు అంటే, ఆయన సినిమాలు తీస్తే కొన్ని చాలా హిట్ అయితే బాగా తీస్తాడు, ఓకే హ్యాపీగా. ఆయన ఏంటంటే ప్రజలకు మంచి పనులు చేస్తారని నేను అనుకుంటున్నాను అంతే. మామూలుగా మీరు అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మీరు జుట్టు పెంచుకున్నారు అని బయట చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నిజమే అంటారా? అంటే ఇంకో నాకు టైం దొరకట్లేదు, 2-3 రోజులు అయితే ఇంతవరకు కట్ చేస్తా జుట్టు. కొంచెం కొంచెం ఇంత ఉంటుంది జుట్టు, టైం లేక కొంచెం పెరిగింది. నా జుట్టు ఎప్పుడు ఇంతే ఉంటుంది, నేను ఇంతే పెంచుకుంటా. అదే 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 అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నారు కూడా జుట్టు పెంచుకుంటా అంటున్నారు. చిన్నప్పటి నుంచి నేను ఇట్లా స్టైల్గా ఇట్లా పెద్దగా ఉంటే ఇష్టం అని పెంచుకున్నాను చెప్పాను కదా. ఇందాక మీరు బాలు సినిమా చూసి లేకపోతే అదే అప్పట్లో సినిమా చూసి నుంచి. అవును మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగార్జున సార్ మరి ఎందుకు ఇక్కడ వరకు సూపర్లో పెంచుకున్నాడు చెప్పండి. స్టైల్ అది ఇప్పుడు ఎంతమంది ఇక్కడ వరకు కటింగ్ చేయించుకుని ఇక్కడ పైకి లేపుతారు, మొత్తం గుండు చేసుకుంటారు, సగం పక్క ఉండదు సగం పక్క పెంచుకుంటారు. అట్లా నేను ఒక డిఫరెన్స్గా చేసుకున్నాను, తప్పేముంది దాంట్లో? చూసారు కదా ఇప్పుడు పబ్లిక్ది, నువ్వు అంత ఎంత పెంచుకున్నావు, గుండు చేసుకోకపోయినా. నాకు మామూలుగానే ఉంది, నాకు అట్లుంటే ఇష్టం కదా, అట్లుంటే ఇష్టం కదా అంతే. గడ్డం పెంచుకుని అట్లుంటే ఇష్టం కదా, నాకు కూడా ఇట్లా జుట్టు ఇంతవరకు ఉంటే నాకు కూడా ఇష్టం అంతే అంతే. నాగార్జున గారిలో మీకు నచ్చిన క్వాలిటీ? ఆయన ఉన్న పవర్, పవర్ ఆయన కళ్ళు చూపు. మన్మధ 3 వస్తుంది కదా, టైలర్ కూడా చూస్తే చాలా బాగుంది. ఆయన కళ్ళు డిఫరెన్స్గా చూడడం కసిమే చూస్తాడు, అందుకే ఇష్టం ఆయన. మీరు కూడా కసిగా చూసే జనాలందరినీ మేము తిప్పుకున్నారా? లేదు, నా కసి చూసి జనాలకు నచ్చింది కాబట్టి నా చూస్తున్నారు, నచ్చ కూడా చూడను కదా. ఇప్పటివరకు ఎవరైనా వచ్చి మీకు ప్రపోజ్ చేశారా? అమ్మాయిలా? అమ్మాయిలు అబ్బాయిలు కూడా చేస్తున్నారు మీకు? క్వశ్చన్ అలా ఉంది. అంటే మీరు అమ్మాయి అనుకుంటున్నారు, మీరు అబ్బాయి అనుకుంటున్నారా అమ్మాయి అనుకుంటున్నారా? ఏ అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్పింది ఒక అమ్మాయి, కానీ నేనే నచ్చలేక సారీ లవ్ చేయట్లేదు అని చెప్పాను. ఇందాక చెప్పారు కదా ఎవరు వచ్చి ఫస్ట్ చెప్పినా గానీ వాళ్ళని లవ్ చేస్తాను, వాళ్ళు రోడ్డు మీద ఉన్నా సరే సరే ఒక్కరోజు చూసి లవ్ చేయడం, అంటే జస్ట్ ఫ్రెండ్ లా కలిసిన అదే రోజు ఐ లవ్ చెప్తే ఎలా ఒప్పుకుంటాం? ఒక 5 డేస్ 2 డేస్ చూడాలి కదా. అంటే మీరు చూడలేదేమో, ఆ అమ్మాయి మిమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తుందేమో, చూసి మీరు ఏం నచ్చింది తెలియదు కదా. అప్పుడు వెంటనే రిజెక్ట్ ఏం చేశారు మీరు కూడా అమ్మాయి గురించి? టైం తర్వాత చెప్తాను అన్న. ఎంత టైం తీసుకొని చెప్తా అన్నారు? అంటే ఫేమస్ అయినప్పుడు చెప్పడం వేరే, ఫేమస్ లేనప్పుడు లవ్ చేయడం వేరే. ఇప్పుడు మీరు ఫేమస్ అయ్యారు కదా ఆల్రెడీ, ఫేమస్ అయితే లవ్ చేస్తే ఎలా ఒప్పుకుంటారు? అంతకుముందు లవ్ చేయకపోయినా, ఒక్కరోజులో ఎవరు లవ్ చేయరు కదా, టైం పడుతుంది అట్లా. అది అది ఎంత టైం అనుకుంటున్నారు? నేను కూడా ఒక చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమించిన, ఆమె పెళ్లి చేసుకోవాలని ఉండి కానీ ఆమె మిస్ అయింది, బాధపడ్డా. తర్వాత నేను ఏదో ఒక స్థాయికి వచ్చినాక పెళ్లి చేసుకోవాలను, ఊక పెళ్లికోలే అడగండి, పెళ్ళే చేసుకొని ఇలా ఉండిపోతే అయితే ఏమైంది? 10 దానికి నోరుతో పెళ్ళి ఎప్పుడు పెళ్ళి, ఏ ఇంటర్వ్యూకి ఓ పెళ్ళి పెళ్ళి అంటే పెళ్ళి తప్ప వేరే ఆలోచనలు ఉండే మనిషికి లైఫ్ లో, అది మెయిన్ పార్ట్ కదా పార్ట్, అది జరిగేటప్పుడు జరుగుతాయి అంతేనా. మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు, ఎవరు అమ్మాయి అసలు? మా ఊర్లో ఉంటే పెళ్ళి అయిపోయింది, మళ్ళీ మళ్ళీ అడగ కలవలేదు మళ్ళీ ఎప్పుడు అమ్మాయిని. పెళ్ళి అయినాక నేను ఎవరు కలవను. పెళ్ళి అయినా కానీ కాదు, అసలు ఎందుకు చేసుకోలేదు? మీరు అమ్మాయికి చెప్పారా మీరు ప్రేమించిన విషయం? ఇద్దరం ప్రేమించుకున్నాం, ఒక్కరికి చెప్పకుండా ఎందుకు ఉంటుంది? అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
ఎందుకు చేసుకోవాలంటే పరిస్థితులు అలా వచ్చావి. పరిస్థితులు వచ్చాయి కానీ మీరు కొంచెం ధైర్యంగా, ఇప్పుడు మీరు కసిగా ఉన్నారు కదా, కసిగా ఉన్నప్పుడు అదే కసిని అక్కడ పెట్టి అమ్మాయిని ఎందుకు దక్కించుకోలేకపోయారు? పరిస్థితి కారణాలు ఏంది అసలు? వచ్చి దక్షిణ హైదరాబాద్కి వచ్చేసిన ఆ లోపల ఇట్లా జరిగి తెలిసింది ఇంట్లో అమ్మాయికి వేరే పెళ్లి చేసేసింది. అమ్మాయి అప్పుడు మీకు ఫోన్ చేయలేదా ఈ మాది నాకు పెళ్లి చేస్తున్నా? వాళ్ళు పెద్ద రిచ్ ఫ్యామిలీ కాబట్టి మా దగ్గర చేసుకోరంట అట్లా. అంటే అమ్మాయి చెప్పిందా నేను చేసుకోరని? వాళ్ళ ఇంటి వాళ్ళు ఒప్పుకోలే, అమ్మాయి చేసుకుంటా అన్నది, కానీ కొంచెం రిచ్ కాబట్టి మా లంటలో చేసుకోవద్దని వేరే వాళ్ళకి ఇచ్చి చేశారు. ఇప్పుడు అమ్మాయిని, అమ్మాయి మీకు ఫోన్ చేసింది కదా మాది పెళ్లి చూస్తున్నారు పెళ్లి చేస్తున్నారని చెప్పింది, మాట్లాడడం పెళ్లి అయినప్పుడు కూడా కాల్ చేసి కూడా చెప్పింది. చెప్పింది మీరు అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని కానీ లేకపోతే ఆ అమ్మాయి రావడానికి కానీ సిద్ధంగా ఉండింది ఆ టైంలో? అప్పుడు నేను అనుకున్నాను ఒక పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పెళ్లి డిస్టర్బెన్స్ చేసి మళ్ళీ కొట్లాట పెట్టి నేను తనలు తినడం తన బదులా కావడం అవన్నీ ఎందుకని నేనే డ్రాప్ అయిపోయా. అంతేనా? అబ్బాయిలు ఎవరన్నా ప్రపోజ్ చేశారు మీకు? ఇందాక అన్నారు కదా అబ్బాయి అమ్మాయి అని. అసలు ఏది పోయి క్వశ్చన్ తప్ప ఎవరు ఏది అడగదు. అసలు ఒక అబ్బాయికి ఒక అబ్బాయి ఎందుకు ప్రపోజ్ చేస్తాడో నేను కొత్తగా వింటున్నా, టిక్ టాక్ లోకి వచ్చినాక ఇంటర్వ్యూ తర్వాత నేను వింటున్నా, ఇంట్లోకి ఆలోచన లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్లు అడుగుతుంటే నాకు ఒళ్ళు అనేది మండుతుంది అసలు. కానీ భరిస్తున్నా భరిస్తున్నారు. ఇందాక మీరే చెప్పారు కదా ఎవరన్నా ప్రపోజ్ చేశారంటే అమ్మాయి అబ్బాయి అడుగుతున్నా. అలా అడగలేదు. నువ్వు ఎవరు ప్రపోజ్ చేశారంటే ఎవరు అడిగి? మీరు ఇప్పుడు నన్ను సపోజ్ నేను ఉన్నాను ఎవరన్నా ప్రపోజ్ చేస్తే ఆబ్వియస్లీ అమ్మాయిలే ప్రపోజ్ చేసినా నేను అనుకుంటాను. అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వేమంటావు? నేను అదే చెప్తున్నా. నిన్ను అడుగుతున్న క్వశ్చన్, నిన్ను ఎవరైనా అబ్బాయి వచ్చి ఐ లవ్ యు అబ్బాయి అనుకున్నా కాబట్టి ప్రపోజ్ అంటే అమ్మాయి ప్రపోజ్ చేస్తారు అనుకున్నా. అవద్దు, నేను ఇప్పుడు నీకు ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యు చెప్తే ఏమంటావు? అది చెప్పరు. మీరు అట్లా బిహేవ్ చెప్పి చెప్తారు వస్తే ఏం చేస్తా చెప్పు. ఏమని చేయడం? రిజెక్ట్ చేస్తాం. నేను కూడా కదే ఇస్తా. అదే మీరు చెప్పారు ఆహాభావాలని అమ్మాయిలాగా చెప్తున్నారు. నేను కూడా కదే ఇస్తా, రిజెక్ట్ చేస్తాను. నేను కూడా ఒక మొగుని ప్రేమించడం దారుణం ఉందని చెప్పి నేను రిజెక్ట్ చేస్తాను. నీలాగా మీరు అదే చెప్తున్నారు, మీరు అమ్మాయిలాగే కొంచెం బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇందాక కూడా మీరు చెప్పారు నాకు వస్తే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చి నీకు చెప్తా ఓకేనా? అంతేనా? ఇప్పటివరకు రాలేదు. రాలేదు ఇంతవరకు. ఎంతమంది అమ్మాయిలు మిమ్మల్ని ప్రపోజ్ చేశారు? నాకు అసలు లవ్ చేసే తాకే రాలేదు. ఈ లవ్ గురించి ఎందుకు వేరే అడగరు అవి తప్ప? అట్లా కాదు, నీకు రాలేదు కానీ నీకు లక్షలు అభిమానులు ఉన్నారు. వాళ్ళు చాలా మంది నిన్ను ప్రేమించుండొచ్చు అభిమానించుండొచ్చు. వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్ వచ్చి ఫోన్ ద్వారా చెప్పడం కానీ మెసేజ్ చేయడం కానీ టిక్ టాక్ లో వీడియో పెట్టి చెప్పడం కానీ ఇట్లా ఎవరన్నా చేశారా? మీకు వచ్చాయి అట్లా ప్రపోజల్స్? రాలే. పెళ్లి చేసుకుంటామని ఏమైనా వచ్చాయా? మాట్లాడడం అలాంటి అడిగితే నేను అంతవరకు వెళ్ళను, జస్ట్ క్యాజువల్గా మాట్లాడతా. లవ్కి వెళ్ళి టాక్ హాయిరా ఎలా ఉన్నావు తిన్నావా ఏం చేస్తున్నా అంతవరకు. మీరు చేసే వీడియోల పైన కామెంట్లు కానీ ఇంకా వేరే వస్తుంటాయి కదా, అట్లే టిక్ టాక్లో మీ మీద అంటే మీకు నెగిటివ్గా వీడియోలు పెట్టారు ఎవరన్నా ఇప్పటివరకు? పెట్టింటారు ఇద్దరు ముగ్గురు. ఎవరు వాళ్ళు? వాళ్ళని ఎప్పుడైనా అనుకున్నారా మీరు వాళ్ళు ఇట్లా పెట్టడం పెట్టినప్పుడు మీరు అనుకున్నారా ఏమన్నా వాళ్ళ గురించి? ఎందుకు పెట్టారు అసలు? ఇలా చేయడానికి కారణం ఏంది? అనుకున్నారా? అలా అనుకోలే. 1000 మందిలో ఇద్దరే పెట్టారు కదా, వీళ్ళు మనుషులు కాదని నేను అనుకున్నాను అంతే. ఇలా అర్థం చేసుకోలేరు కాబట్టి నన్ను పెట్టారు, అర్థం చేసుకుని పెట్టారని అనుకున్నాను అంతే. మించి ఏమనుకోలేదు. అంతే, ఎందుకు పెట్టారు అని ఆలోచించలేదు. నేను ఆలోచించలే. నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా మీ పైన, నేను పట్టించుకోను. అసలు పట్టించుకోరా? ఆ 100లో ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మీకు? 3-4 వస్తాయి, 100 కరెక్ట్ వస్తాయి. అంతే అంతే. ఇప్పుడు మీరు ఇట్లా అమ్మాయిలాగా బిహేవ్ చేయడం అమ్మాయిలాగా చేస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటారు? ఒప్పుకుంటున్నారా? మీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? ఎంతమంది మీరు? 4 మెంబర్స్. 4 మెంబర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తారు అందరు? పనులు చేస్తారు. ఏం చేస్తారు? అది ఏం పనులు? ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? విలేజ్లో ఉంటారు. విలేజ్లో ఏం పని చేసుకుని కూలీ వ్యవసాయం చేసుకుని బతుకుతారు. అందరూ అక్కడ ఉంటారా? అందరూ అక్కడ ఉంటారు. మా చెల్లి నేను హైదరాబాద్లో ఉంటాం. మీ చెల్లి? మీరు హైదరాబాద్? మీ చెల్లి ఏం చేస్తుంటారు? మ్యారేజ్ అయిపోయింది వైఫ్ సార్, ఇంట్లో ఉంటారు. ఓకే, సపోర్ట్ చేస్తున్నారు మీకు బాగా? ఎందుకు చేయరండి, చేస్తున్నారు. చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు నీ దగ్గరకు వచ్చిన.
చేయకుంటే నువ్వు చేయొద్దు అట్లా అందరు ఇలా అంటున్నారు అని చెప్పి మూసుకుని ఇంట్లో ఉండేది, ఎక్కడ రాకపోయేది కదా. ఏదో మీరు టిక్ టాక్ లో ఫేమస్ అయ్యారు కాబట్టి అందరూ మిమ్మల్ని పిలుస్తున్నారు, ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయ్యారు అన్నమాట. అవును, అందువల్ల మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ఎస్, అంతే కదా. మీరు పటాస్ షోలో చేశారు, పటాస్ రవి గారు శ్రీముఖితో చేశారు కదా, శ్రీముఖితో రవి గారు వర్షినితో చేశారు. వాళ్ళు ఎలా మిమ్మల్ని ట్రీట్ చేశారు? చాలా బాగా చూసుకున్నారు. చాలా బాగా చూసుకున్నారు. మేము మీరు కనిపించినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు మీతో? కలిసినప్పుడు నా దగ్గర హాయ్ ఉప్పలు బాగా ఎలా ఉన్నారు, బాగున్నారా సార్, మంచి రెస్పెక్ట్ పద్ధతిగా నీట్ గా మాట్లాడారు. సేమ్ నా దగ్గర నా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతారు వాళ్ళు నా దగ్గర అలా మాట్లాడారు. వాళ్ళు మీరు మంచి క్వాలిటీస్ ఏం గమనించారు? జబర్దస్త్లో ఉన్న వాళ్ళతో కానీ, టీమ్ లీడర్స్తో కానీ, ఇటు పటాస్లో ఉన్న వాళ్ళతో కానీ, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంది అసలు? ఈ షోకి ఆ షోకి కానీ, అక్కడున్న వర్క్ చేసే వాళ్ళతో కానీ. జబర్దస్త్లో అయితే చాలా మంది విజ్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నేను అందరికి తెలిసిన జబర్దస్త్లో నేను తెలియదు అనుకున్నా, బయట ప్రపంచానికి తెలుసు అన్న కానీ ఇండస్ట్రీలో నేను తెలుసు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. బయట ప్రపంచం కన్నా ఇండస్ట్రీలో ఎక్కువ తెలుసు అందరికి. ఆర్ఎస్ 100 హీరో కూడా నేను తెలుసు, తన మూవీ ఫస్ట్ రోజు వెళ్తే నేను తన మీద చేసి ఆ ఉప్పల బాలు ఎలా ఉన్నారు టిక్ టాక్ గారు అన్నాడు. నేను మైండ్ బ్లో అయిపోయింది. మీ నేను ఎలా తెలుస్తాను మీకంటే, మీ గురించి ఇండస్ట్రీ మొత్తం తెలుసు అన్నాడు. అప్పుడే నేను మైండ్ బ్లో అయిపోయింది. జబర్దస్త్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలా మంది విజిట్ చేసుకున్నారు, నన్ను తాయిమై బుల్లెట్ భాస్కర్ గారు, అప్పారావు గారు, మా రోజా గారు, నాగబాబు గారు, చాలా మంది సపోర్ట్ నీట్గా మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంతే, ఇంతమందికి నేను తెలుసా అనే ఒక ఫీలింగ్ జరిగింది నాలో. నాకు అదే హ్యాపీగా అనిపించింది. నిజం చెప్పాలంటే వాళ్ళు నన్ను ఎలా మాట్లాడుకున్నా పర్లేదు, కానీ నువ్వు మాకు తెలుసా అన్నది అది నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు అంటే మీరు అన్నారు ఇందాక ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ తెలుసు అని. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు కాబట్టి మేము మీకు పటాస్లో కానీ జబర్దస్త్లో కానీ ఛాన్స్ వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు కదా. ఇప్పుడు జబర్దస్త్ టీం వాళ్ళతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఇలాగ మంచిగా అనిపించింది, తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అంతే. అంతే, ఇప్పుడు జబర్దస్త్ బిగ్ బాస్ 3 స్టార్ట్ అవ్వబోతుంది, సోషల్ మీడియాలో అంతా మీ నేమ్ వైరల్ అవుతుంది అన్నమాట. బిగ్ బాస్ 3లో ఉప్పల బాలు ఉండాలి అనేది రోజు రోజుకి సోషల్ మీడియాలో పెరుగుతుంది అన్నమాట, పెరుగుతుంది కదా. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బిగ్ బాస్ 3లో మీ పేరు ఉంటుందని? అంటే అదృష్టం కొద్దీ నన్ను పిలిస్తే కంపల్సరీ వెళ్తా. ఇంకా నేను బిగ్ బాస్ తీసుకుంటానో నాకు తెలియదు, ఒకవేళ తీసుకుంటే వెళ్తాను, లేకుంటే లేదండి. బిగ్ బాస్ మీరు 2 సీజన్లు ఫాలో అయ్యారా? ఫాలో అయ్యాను. ఏది బాగా నచ్చింది మీకు? 2 బాగా నచ్చింది. 2 బాగా నచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫస్ట్ చేశారు, ఎన్టీఆర్ది నాకు నచ్చింది. ఎన్టీఆర్ నచ్చిందా? సెకండ్ నాని చేశారు. ఎన్టీఆర్ చేశారు హోస్ట్ గా, నాని చేశారు, ఇద్దరు చేశారు కదా. ఇద్దరులో ఎవరి హోస్టింగ్ బాగా నచ్చింది మీకు? ఎన్టీఆర్ గారు నచ్చింది. ఎన్టీఆర్ గారు నాని ఎందుకు నచ్చలేదు? నా ఇష్టం అది, నీకేం చెప్తా. అంటే ఎందుకు నచ్చకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి కదా. అంటే ఆ ఎన్టీఆర్ ఉన్నప్పుడు కామెడీగా తెన్నిగా ఉండేది, దీంట్లో వచ్చినాక అంత కాంటెక్స్ట్ అంత నాకు అనిపించలేదు. కౌశల్ ఆర్మీ విన్నారా? విన్నా. తను బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆర్మీ క్రియేట్ అయింది తనకి. ఎస్, మీకు ఎల్లకు ముందే క్రియేట్ అయింది ఆర్మీ. ఒకవేళ మీరు వెళ్ళారనుకోండి అక్కడ బిగ్ బాస్ లోకి, ఆర్మీ అంతా మీ ఆర్మీ, మీ టిక్ టాక్ ఆర్మీ మీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుందా? చేస్తుంది. ఎలా అనుకుంటున్నారు? నాకు నమ్మకం ఉంది. అది ఎలా, ఆ నమ్మకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలో మంచితనము, నేను చేసే డ్యాన్స్లు అయినా, నేను మాట్లాడే విధానమైనా, ఇప్పుడు నాతో పాటు నీకు తిరిగితే నా గురించి అర్థమవుతుంది. నాతో పాటు నువ్వు ఉన్నప్పుడు నన్ను ఏదోలాగా నువ్వు ఊహించుకుంటావు. నువ్వు నా దగ్గర 10 రోజులు ఉంటే నా గురించి నీకు అర్థమవుతుంది. కాబట్టి తెలియని వాళ్ళు అంటే ఒక కామన్ మెన్, మంచోడు బాగా చేస్తున్నాడు, ఒకరిని కించపరచాడు, ఒకరితో మాట్లాడాడు, ఒకరిని తిట్టాడు అని పబ్లిక్ తెలుసు. నేను ఎవరో తిట్టాను, ఎవరైనా తిట్టినా నన్ను ఏం బాధపడను టిక్ టాక్లో, ఎందుకంటే తనకు నా గురించి తెలియదు. నేను ఫ్యామిలీ కోసం, ఒక కామెడీ కోసం నేను చేస్తున్నా, నా టాలెంట్ కోసం నేను బతకడానికి చేస్తున్నా టిక్ టాక్, నాకు ఆఫర్స్ కోసం. నా గురించి తెలియాలని తిరిగితేనే తెలుస్తుంది అన్నారు కదా, మీకు లక్షల మంది అభిమానులు ఉన్నారు, అందరూ వచ్చి మీరు తిరగలేరు కదా. తిరగలేదు మరి, అందుకే వాళ్ళకి నేను ఎలా నచ్చాను, నా పద్ధతి నచ్చింది కాబట్టి వాళ్ళు నన్ను, నా ఫ్యాన్స్ అందరూ నన్ను ఇష్టపడుతున్నారు. నచ్చకుంటే ఈ నేను తోపా అనుకుంటారు, నేను నచ్చాను కాబట్టి వాళ్ళు నాకు వాళ్ళ వల్ల నన్ను ఫేమస్ అయింది. టిక్ టాక్ కానీ లేకపోతే ఇప్పుడు మీరు చేస్తున్న షోలలో కానీ
అది యాక్టింగ్ మాత్రమే, యాక్టింగ్ మాత్రమే. అంటే చెప్పింది మీరు చేస్తున్నారు, చేస్తాను. అంటే దాంట్లో ఒరిజినాలిటీ మీ బయటకు రాదు, ఒరిజినాలిటీ బయటకు రాదు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళారు అనుకోండి, ఆ ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది. అంటే మీరు ఇంట్లో ఎలా ఉన్నారో అక్కడ కూడా అలానే ఉండాల్సింది వస్తుంది. అంటే మీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అప్పుడు మిమ్మల్ని మామూలుగా మీ యాక్టింగ్ చూసి అందరూ అభిమానించారు, కానీ ఒరిజినాలిటీ చూసినప్పుడు వాళ్ళు అభిమానిస్తారనే నమ్మకం మీకుందా? షూర్ పక్కా. ఎందుకంటే అప్పుడు నా ఒరిజినాలిటీ బాగా కనబడుతుంది కాబట్టి. ఎందుకంటే నా అది యాక్షన్ మాత్రమే అక్కడ చూశారు టిక్ టాక్ లో. బిగ్ బాస్ లో నాది ఒరిజినల్ చూసిన అనుకో, వాళ్ళు టిక్ టాక్ కన్నా బిగ్ బాస్ కి ఎక్కువ యూజ్ ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఓన్లీ ప్లస్లే ఉంటాయి, మైనస్లు ఉండవు, ఓన్లీ ప్లస్లే ఉంటాయి. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి చాలా మైనస్లు కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు అవి నెగిటివ్ గా వెళ్ళిపోయి వాళ్ళందరూ మీకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. అది జరగదు. అది ఎందుకు జరగదని అనుకున్నా? నాకు తెలుసు అది. ఎవరికి ఏది నచ్చుతో తెలియదు కదా, ఏ క్వాలిటీస్ ఉన్నాయో జనాలకి ఇప్పటివరకు తెలియదు. క్వాలిటీస్ తెలియదు అప్పుడు, అందుకే ఇప్పుడు తెలుస్తాయి కదా. అప్పుడు నేను బిగ్ బాస్ 3కి రీజన్ కి నేను సెలక్షన్ అయిన వెళ్ళాను అనుకో, అక్కడ నా ఒరిజినాలిటీ చూస్తారు. బయటకు వచ్చినాక నాకు ఎట్లు ఇంక ఎట్లా పెరుగుతుందో తెలియదు, అక్కడ ఉండగానే నాకు ఎట్లా హ్యాపీగా ఉంటుందో తెలియదు. దానికంటే నా ఒరిజినల్ కూడా చూడాలి కదా. ఇప్పుడు కొంతమంది అట్లా చూసినప్పుడు నెగిటివిటీ అనేది జనాలకి ఎక్కువ వెళ్తుంది కదా, అసలుతో పాటు మైనస్ కూడా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు వెళ్ళే అట్లా అవకాశం నాకు వచ్చిందంటే నేను అన్ని షోలు బంద్ చేస్తాను, మూసుకుని అన్ని బంద్ చేస్తాను, మళ్ళీ జీవితంలో ఇండస్ట్రీకి ఎక్కను, ఫైనల్ రాసిస్తాను. సినిమా అవకాశాలు ఏమైనా వచ్చాయి మీకు? వచ్చామని అనుకున్నారు, రెండు అవి చెప్తామన్నారు. ఇంకా అంతే. ఎవరు ఎక్కడి నుంచి వచ్చే ఫోన్? ఇక్కడ హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి? ఏ డైరెక్టర్ కానీ లేకపోతే ప్రొడక్షన్ హౌస్? డైరెక్టర్ కాదు, ఈ డైరెక్టర్ అని చెప్పలేము. కొంతమంది కాల్ చేస్తున్నారు, కొంతమంది కాల్ చేస్తున్నారు. అది నిజం ఉంటే చెప్తాను, ఇప్పుడైతే లేదు. చెప్పారు టైం ఉంది, ఆ టైం ప్రకారం వస్తే అప్పుడు వచ్చి నేనే చెప్తా ఈ మూవీలో చేశానని. అంతే అంతే. అప్పటి వరకు రివీల్ చేయరు మీరు? చేయలేదు. ఇప్పుడు బిగ్ బాస్ 3లోకి వెళ్ళారు అనుకోండి, మీరు గెలుస్తారు అనే నమ్మకం మీకుందా? మీతో పాటు చాలా మంది కంటెస్టెంట్లు ఉంటారు, మీకు గట్టి పోటీ ఇస్తారు. యా ఇప్పుడు కబడ్డీ ఆడతాం మనం కష్టపడి, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, సెకండ్ ప్రైజ్ వస్తుంది. నా ప్రయత్నం నేను చేస్తాను, గెలుస్తానో గెలు నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక నా కష్టం అనేది చూపిస్తాను, గెలిస్తే గెలవచ్చు, గెలిపోతే గెలిపోవచ్చు. నాక టాప్ వాళ్ళు కూడా వస్తారు, నేను పెద్ద సెలబ్రిటీ అని చెప్పుకుంటలేను. నాక టాప్ ఉన్న వాళ్ళు వస్తారు బిగ్ బాస్ లకు, దానిలో ఒక చీమ్ అంతా వారం ఉండొచ్చు, రెండు వారం బయటకు వస్తాను కదా, దాని టైటిల్ తెలుసుకుని రాలేను కదా. టాలెంట్ కూడా చెప్పలేము గెలవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు కబడ్డీ మ్యాచ్ అన్నారు మీరు, కబడ్డీ మ్యాచ్ ఆడేటప్పుడు ఎవరైనా సరే ఎంత చిన్న టీం అయినా పెద్ద టీం అయినా అవును గెలవాలనే వెళ్తారు. అవును. ఓకేనా? అది కూడా మీరు ఒకటి పెట్టుకుంటారు, బిగ్ బాస్ లోకి వెళ్తే నేను ఖచ్చితంగా గెలవాలి, గెలవాలంటే ఇలా చేయాలి, ఇలా చేయాలని. మీరు ఏమైనా ప్లాన్స్ కానీ లేకపోతే ఏమైనా అనుకున్నారా? ప్లాన్స్ అని ఎలా చెప్తారండి? అక్కడికి వెళ్ళాక నాకు చూస్తారు జనాలు, నీకు చెప్పడం కాదు. నాకు గోల్ ఉంటుంది, నాలో కసి ఉంటుంది, నా కసి అనేది అక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తా కసి గురించి? నేను చెప్పలేను కదా నా కసి ఏంది. నా గోల్ ఏందో నేను కసి అక్కడే చూపిస్తా. అక్కడికి బిగ్ బాస్ వెళ్తే కసి అక్కడ చూపిస్తా, బిగ్ బాస్ వెళ్ళకుంటే మూసుకుని ఇంట్లో ఉంటా. అంతే అంతే. బిగ్ బాస్ నుంచి మీకు ఫోన్ వచ్చిందని, బిగ్ బాస్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కానీ నాకు బిగ్ బాస్ నుంచి ఫోన్ రాలేదు, వాళ్ళని బిగ్ బాస్ వాళ్ళు తీసుకుంటారు చెప్పలేదు. చెప్పలేదా? ఏమో మీరు దాస్తున్నారేమో, అప్పటి వరకు రివీల్ చేయొద్దు, ఉప్పల బాలుకు ఫోన్ వచ్చినట్టు అని బయట కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ బిగ్ బాస్ తీసుకుని ఫోన్ వచ్చింది అనుకో, చెప్పొద్దు అంటే వాళ్ళు చెప్పను, చెప్పండి మీ ఫ్యాన్స్ కంటే అప్పుడు పక్క చెప్తా. కానీ నా ఫ్యాన్స్ మాత్రం మోసం చేయను. చేయరా? చేయను. బిగ్ బాస్ 2లో నేను ఒకవేళ నా ఫ్యాన్స్ రాబోద్దని చెప్పాను అనుకో, ఆ రోజు నా గొంతు కోసుకుంటా. ఫైనల్ గొంతు కోసుకుంటారు పక్క. మొన్న కాంగ్రెస్, మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా బండ్ల గణేష్, బండ్ల గణేష్ వేరే, ఉప్పల్ బాల్ వేరే. నేను అనుకుంటాను మీడియా ముందు అందరూ చెప్తారు ఏంటి నేను కోసుకుంటాను నరుకుంటాను అని. నేను ఆయన ఏం చెప్పిండు అలా చెప్పి నేను ఇలా చెప్తాను తెలుసా? ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు తీసుకుంటారు నాకు తెలిసి నా ఫ్యాన్స్ చెప్పలేను అనుకో, అప్పుడు నేను గొంతు కోసుకుంటా. వాళ్ళు చెప్పొద్దు ఇట్లా మేము బిగ్ బాస్ లో తీసుకుంటున్నాం నిన్నన్నా, అప్పుడు చెప్పొద్దు అంటే వాళ్ళ కోసం చెప్పాను, చెప్పండి మీ ఫ్యాన్స్ కంటే అప్పుడు చెప్తాను అని నేను అంటున్నా. అందులో దాచడానికి ఏముంది? ఇంకా మీరు దాచినట్టే కదా. అట్లా దాయను. ఇందాకే చెప్పారు కదా మీరు, సరే ఫ్యాన్స్ చెప్పకపోతే నేను గొంతు కోసుకుంటాను. నేను నాకు సెలక్షన్ కాదు ఎందుకు చెప్పుకోవాలండి ఫ్యాన్స్ కు?
ఫీల్ అవుతారు కదా. వాళ్ళు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది వాళ్ళు చెప్పొద్దు అన్నారు, అందుకే చెప్పట్లేదు. మీరు నాకు బిగ్ బాస్ నుంచి కాల్ రాలేదు, నేను బిగ్ బాస్ తీసుకుంటాను తెలియదని చెప్తున్నా కదా, ఫోన్ వస్తే నేనే నీకు ముందు చెప్పేది. అంతే కదా చెప్పారు కదా, ఇందాక బిగ్ బాస్ వాళ్ళు చెప్తుంది చెప్పను. నేను ఇప్పుడు ఒకరు గెలవాలి, ఒక కసి చూపించాలని నేను ఒక చెప్తాను ఒక గురించి, ఆయన గెలవలేదు అనుకో అప్పుడు నేను చచ్చిపోతాను, కంపల్సరీ చచ్చిపోవాలి. అర్థమవుతుందా? అది నిజంగా నీకు మీడియా ముందు కూర్చుని ఇప్పుడు నేను చేస్తాడు గెలుస్తాడు నేను గెలవడు అంటే ఆయన గెలువ కూడా నేను చచ్చిపోతాను, అప్పుడు నువ్వు కంపల్సరీ సావాలి నీ ఫ్యాన్స్ కోసం. నిజంగా చచ్చినావు అనుకో గ్రేట్ అనుకుంటావు, ఏదో మీడియా ముందు కూర్చుని 100 మాటలు మాట్లాడి టైంపాస్ కోసం తర్వాత తప్పించుకోవడం కాదు నా అంటే, అందరూ వేరే ఉప్పల్ బాల్ వేరే నేను అనుకుంటున్నా. నా దృష్టిలో నేను ఏదైనా అనుకున్నాను అనుకో గోల్ అది పక్క సాధించాలని కసిమీన్ ఉంటా, అది నా టార్గెట్. కానీ నేను ఒక అబద్ధం చెప్పి దాన్ని దాయను అని నేను అనుకుంటా. నాకు కొన్ని రేపడానికి కొన్ని పరిస్థితులు ఒకరనే ఇట్లా ముందుకు రావాలి, వాళ్ళు గెలవాలి, కంపల్సరీ గెలుస్తారని చెప్పాను అనుకో, నేను నా డబ్బు నేను కొట్టుకున్నాను అనుకో, రేపు వాళ్ళు గెలవాలనుకో వాళ్ళ కోసం నేను ఇది చేస్తా అంటే అది నేను కంపల్సరీ చేస్తా. నా నమ్మకం అది, అంటే జనాలకు నమ్మకం కాదు, పక్క నేను చేసి చూపిస్తా. ఎందుకంటే నేను ఏదో 2 మాటలు చెప్పి టైంపాస్ కోసం చెప్పను, నాకు అవసరం లేదు, లేదంటే మూసుకుని ఇంట్లో ఉంటా, అంతేకాదు పేకులు మాత్రం చెప్పను అని నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ నాకు ఫోన్ చేయలేదు, బిగ్ బాస్ నేను తీసుకుంటాను కూడా తెలియదు ఇప్పటిదాకా. బయట ఏంటంటే నా ఫ్యాన్స్ అందరికీ ఉప్పలు బా నా గ్రూప్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళు కొంతమంది కలిసి నువ్వు బిగ్ బాస్ త్రీ సెలెక్ట్ అవుతావన్నా నువ్వు కంపల్సరీ వెళ్తావన్నా, నువ్వు వెళ్తేనే బిగ్ బాస్ 3 మస్తు జరుగుతుంది, మస్తు కామెడీగా ఫన్నీగా ఉంటా అన్నారు. నా చేతిలో లేదు అది, ఆ మాటి వాళ్ళకి నచ్చితే నన్ను తీసుకుంటారు, నచ్చకుంటే తీసుకోరు. తీసుకుంటే వెళ్తాను, వద్దు అంటే వెళ్ళాను, కానీ నన్ను తీసుకోండి అని ఖచ్చితంగా నేను పోరాటం చేయలేను కదా. అది ఇప్పుడు నాకు ఆఫర్స్ వస్తే వస్తాయి, రాకుంటే రావు, కానీ ఆఫర్స్ ఇవ్వండి అని పోయి గొడవలు పెట్టుకోము కదా. అది నేను చెప్పేది. మీరు చెప్పిందంతా లైవ్ రికార్డ్ అయింది. ఏంటంటే ఒక మా అభిమానులకి నేను అబద్ధం చెప్తే గొంతు కోసుకుంటాను, ఇదే మాట మీద నిలబడతారా? నిలబడతా పక్క, ఖచ్చితంగా. రేపు మీరు ఏదన్నా మీ ప్రేక్షకులకి అంటే మీ అభిమానులకు కానీ ఏదన్నా అబద్ధం చెప్పి ఇంకోటి చేశారనుకోండి, అప్పుడు ఇదే లైవ్లో పిలిపిస్తాం మిమ్మల్ని, ఇదే మాట మీద ఉండాలి. షూర్, నా అది ఎలా చెప్పాలా, నాకు ఈ ఆఫర్ వచ్చిందని చెప్పి. ఒకవేళ ఆఫర్ వచ్చిందంటే అది నిజంగా అయిన తర్వాత నేను ఆఫర్లకు వెళ్ళి చేసిన తర్వాత కొంచెము అప్పుడు మా ఫ్యాన్స్కి చెప్తా, చేయగానే ముందే నీ కంప్లిమెంట్ రాస్తా, 10 లక్షలు ఇస్తా ఈ మూవీలో నువ్వు చేస్తున్నావు అని చెప్పి నా ఫ్యాన్స్ చెప్పినానుకో, అప్పుడు తప్పు చేసిన అయితే నేను ఏదైనా నాకు ఎవరైనా ఆఫర్ ఇస్తే మాత్రము ఆ దాంట్లోకి వెళ్ళి సగం చేసిన తర్వాత అప్పుడు నా ఫ్యాన్స్ దీంట్లో నాకు అవకాశం ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటా. ఇదనే కాదు, ఒక ఛాన్స్ అవకాశం అనే కాదు, ఏదైనా వస్తాయి కొన్ని పరిస్థితులు వస్తాయి అనమాట. సరే మీకు, మీరు ఇప్పుడు ఇండస్ట్రీలోకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు రాబోయే కాలంలో అఫైర్స్ కూడా ఉండొచ్చు, అలాంటి విషయాల్లో కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల్లో కానీ ఇలాంటివి కూడా మీరు దాస్తారా లేకపోతే చెప్పేస్తారా? నేను ఏది దాయను, నేను పుట్టింది సచ్చే వరకు అన్ని నిజాతులు చెప్తా, అబద్ధాలు అయితే చెప్పాను ఫిక్స్ అయినా. ఆ టైంలో నా మీద అబద్ధాలు వచ్చి క్రోల్ చేసినా కూడా చేయలేము, అది నా చేతులు ఉండదు, భగవంతుడు ఉండడం నేను కోరుకుంటా. అంటే ఎన్నో జరుగుతాయి, ఇప్పుడు మంచి మంచి వాళ్ళకే జరుగుతాయి, నేను పెద్ద గొప్ప కాదు. నాకేంటంటే నా వరకు బతకాలి, నా ఫ్యాన్స్కు నొప్పియాలి, ఒకరికి ఒక సాయం చేయాలని నాకుంది, నా వరకు బతికింది. అంతేగాని ఎవరినో కష్టపెట్టాలి, ఎవరినో బాధ పెట్టాలి ఉద్దేశం మాత్రం నాకు లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఎక్కువ జరుగుతుంది కదా, జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు, మీరు అలాంటి వాటిని ప్రోత్సహిస్తారా, ఎవరికైనా అవకాశాలు ఇస్తాము అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఇలా వసపరుచుకోవడం ఇలాంటివి ఏదైనా మీరు చేస్తారా? నా ప్రాణం పోయినంత వరకు అలాంటి పనులు చేయను, నీకు అవకాశం ఇస్తా అని చెప్పి కాషన్స్ అవసరం అంటే నేను అడగను, ఎవరితో అలాంటి కమిట్మెంట్ చేయను. నేను చచ్చే దాగానే సరే అలాంటి పని నేను అసలు చేశానంటే ఇక నేను చెయ్యను కూడా, నాకు అలాంటి నచ్చవి నేను చెయ్యను, నాకు అలాంటి ఉద్దేశం ఉండదు. మీరు రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ పైన గట్టిగా అరిచారు, ఎందుకు అడవలేని తను అలా అరువు అన్నాడు అరిచాను. అంతేనా? అంతే. ఎందుకు అలా అరవ ఉన్నారు? ఆయన రేడియంట్ పెరగాలంటే చెప్పుకోవాలి కదా ప్రజలకు, ఉప్పల్ వాళ్ళ పైన అరిచాడని అలా చెప్పుమన్నాడు, నేను చెప్పాను అంతే. అంతే, మీరైతే న్యాచురల్గా అలా అనలేదు. అలాంటి మాటలే మాట్లాడను అరవన్, అలా వాళ్ళు చెప్తేనే చేశారు. చెప్తేనే చేశాను. అవునా? ఓకే, థ్యాంక్ యూ బాలు గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మీకు మీ లైఫ్లో జరిగిన చాలా విషయాల గురించి మాకు తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.